इस राजा इस राजा इस राजा इस राजा छत्तर अंदर इस राजा इस राजा इस राजा మనమే గట్టిగా చప్పట్లు కొట్టి పెద్ద స్వరంతో పాడదామా ఇంకొంచెం గట్టిగా రైట్ కమ్ ఆన్ యేసు రాజా ఇంకొంచెం సౌండ్ పెంచాలి మీరు ఇంకా హుషారుగా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా అతికాక్షణీయుడవు నీవేనయ్యా
సహృదయుడవు కరుణావాత్సల్యమును యేసు రాజా అందరి ఏకమై యేసు రాజా ఇంకా గట్టిగా యేసు రాజా దిక్కులు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు రక్తాన్ని చేతపట్టుకుని కృపాశ్రయించని ప్రార్థిస్తున్నాను నీ పక్షముగా నీ ప్రజల మీద నిలబడి నేను నిష్ప్రయోజకమైన సేవకుని పురుగు వంటి యాకోబును గనుక నేనే తగ్గాలి మీరే హెచ్చరిని ఆశిస్తూ నీకు అప్పగించుకుంటున్నాను అంచేత వధించబడి పశువుని బలిపెట్టు మీద కాల్చి బుడిదిగా మార్చండి నిలిచి మనున్నట్లుగా ఆ అగ్నిని మా కనుల ముందుకు పంపించండి వినిచున్న ఒక్కొక్కరి మీద గొప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనస్సును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను లోబడు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాను నిర్లక్ష్యము నిద్రమత్తు అవిధేయత తిరుగుబాటు ప్రతి గలిబిలి సకల ఆటంకాలు యేసు నామములో తొలగి పోవునుగాక ప్రాణాత్మ దేహములతో నీకు అప్పగించుకొనుచున్నగా ప్రియ పరిశుద్ధాత్మదేవ నన్ను మమ్మల్ని వశపరుచుకొని మీకు ఇష్టమైన కార్యమంతా చేయండి యేసు పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్ సమస్త ప్రతికూలతల మధ్య తన ప్రభావాన్ని చూపించగలిగిన దేవునికి అందరం కూడా మంచిగా స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా ఇంత ఇంకా చక్కగా మీరు మంచి హుషారుగా తయారవ్వాలి ఇంకా కమ్ ఆన్ పీపుల్ ఆఫ్ గాడ్ కమ్ ఆన్ ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఆల్రైట్ ఈ రాత్రికాలపు ధ్యానం కోసం మనందరం గ్రంథాలు తెరిచి అపోస్తలుల కార్యాలు 24:14 వచనాలు కలిసి ఉంటాయి ఎలుగెత్తి 22 చదివితే సహాయం చేయండి గట్టిగా హాయిగా నా ముఖం చూస్తూ వినండి ఏమండి మాట్లాడుచున్న వాని వైపు చూస్తే కదా పద్మాసలంకలో యోహాను పరిస్థితులు పరలోకం వరకు ప్రమోట్ అయినాయి అంచేత మాట్లాడుచున్న వాని వైపు చూస్తూ వినాలి వార్తలు ఒకే వార్త రేడియోలో టీవీలో వస్తూ ఉన్నాయంటే ఏకకాలంలో ఈ దినాల్లో ఎక్కువ మంది టీవీలో ఆ న్యూస్ చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే చూస్తూ వినొచ్చు సరిగ్గా వాక్యం కూడా చూస్తూ వింటున్నప్పుడు దాంతో మనం ఇంటరాక్ట్ అవుతాం అది మంచిగా దీవెనకరంగా మనకు మారిపోద్ది అందుచేత మీరు పరధ్యానంగానో అన్యముఖంగానో కాకుండా కాస్త ఇటు చూస్తూ వినండి లోకంలో కూడా ఒక సామెతం ఉంది గురుముఖస్య విద్య లభ్యతే అని గురువు ముఖాంతరంగా విద్య లభిస్తుంది అందుచేత ఇట్లా చూస్తూ వినడం ఆశీర్వాదకరం మీరందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లా చూస్తూ వింటారని ఆశిస్తున్నాను చూస్తారా చూస్తూ వింటారా అలా ఏదైనా ఒక మాటతో ఏకీభవించినప్పుడు మీరేమనాలి మరి అడిగేదాకా అనుకోవడానికి కారణం ఏమిటో ప్రతిపాలించుకునే క్వాలిటీ అంత మంచిదేమి కాదు చక్కగా ఓకే అనిపిస్తే సరే అనిపిస్తే ఆల్ రైట్ అనిపిస్తే మీరు వెంటనే ఏమనాలి మనస్సులో కాకుండా నాకు వినిపించేట్టుగా కదా మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్నవారు కానీ ఆయా స్థలాల నుండి వింటున్న వారు కానీ మరి ఈ స్థలం ఈ స్వరం ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు కానీ వినగలుగుతున్న వారందరికీ కూడా కొన్ని వాస్తవాలు ఈ రాత్రి దేవుని వాక్యపు కోణములో నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని ప్రజలారా ఈ సమాచారం ఈ భారతదేశంలో యేసును ఆరాధించుతున్న ప్రజలుగా మీరందరూ లేక ప్రతి ఒక్కరూ కనీసంగా కలిగి ఉండాల్సిన సమాచారము అని జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తుకు పెద్ద వ్యతిరేకంగా ఉండి యేసు క్రీస్తు ప్రభు వారి మార్గాలను చెడగొడుతూ
ఎవరు యేసు ప్రభువును నమ్ముకోకూడదని, ఆయన అసలు మనకు దేవుడే కాదని, ఎక్కడ ఈ కొత్త రకం మతాన్ని ఆచారాన్ని నెత్తికెక్కించుకోవలసినంత పరిస్థితి ఏమీ లేదని, అలా కాదని ఎవరైనా యేసు క్రీస్తును నమ్మినా ఆయన మార్గంలో వెళ్ళినా వారి ఎంత దేవుస్తారంటే ఒక ఉగ్రవాదిలాగా, ఓ మత ఛాందసవాదిలాగా, ఓ తీవ్రవాదిలాగా ఆనాటి సమాజం మీద విరుచుకుపడి అనేక మంది పాస్టర్లను చంపి బైబిళ్లను తగలబెట్టి మందిరాలను కూల్చి ఒక అరాచక అసాంఘిక శక్తిగా ప్రబలిపోతున్నాడు, ఎదిగిపోయాడు సౌలు అనే ఒక వ్యక్తి. ఆనాటి సౌలు ఆ మత పిచ్చితో చేసిన కార్యక్రమాలు, యేసు ప్రభు వారి మార్గములనికి భారీగా వెళ్లిపోతున్న ప్రజానీకాన్ని ఆపలేక చేర్చులకు చూస్తున్న సమాజానికి, ఆనాటి ప్రభుత్వ పెద్దలకు ఓ అద్భుతమైన వరంలా అనిపించి ఇతగాన్ని పిలిచి ఇతనికి కావలసిన అదనపు బలాలు సౌకర్యాలు సమకూర్చి, నువ్వు బాగా పనిచేస్తున్నావు అబ్బాయ్, మన దేశంలో యేసు క్రీస్తు మార్గం అనేది లేకుండా, యేసు క్రీస్తు వారి నామమే లేకుండా చేసేయి, వెనకాల మేమున్నాం నీ కంట్రోల్ లేదు, అవసరమైతే చంపేయి అంటూ ఏకంగా దుర్మార్గంగా కిరాతకంగా అధికారికంగా అతనికి లైసెన్సులు ఇచ్చి పంపించారు, ఏమన్నా చేసుకోపో అని. అసలే కోతి పైగా కళ్ళు తాగిందట, దాన్ని ఎవడో నాపుతాడండి, అసలే కోతి పైగా కళ్ళు తాగింది, దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. అసలే క్రైస్తవ వ్యతిరేకత టన్నులు కొద్ది ఉన్నాయే, అసలే ఉగ్రవాదయే. ఇలాంటి ఉగ్రవాదికి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ తుపాకీ ఇచ్చి చెల్లరేక ద్వారా అంటే కాదు అంటే ఉంది, మంది మార్పులాన్ని వేసుకొని గుర్రాలు వేసుకొని ఆ ఉన్న ఊర్లో చేసిన దాష్టీకం చాలక దమస్కు అనే పట్టణంలో ఈ మధ్య ఎక్కువగా యేసు ప్రభువును నమ్ముకుంటున్నారట, ప్రార్థనలు బాగా చేస్తున్నారట, వారి సంగతి ఏందో తెలుద్దామని బయలుదేరాడు. అలా వెళ్ళిపోతున్నాడు, పట్ట పగలు వెంట మధ్యాహ్నం 1 గంట వేళ ప్రచండమైన తేజముతో ప్రకాశిస్తున్న సూర్యుని కాంతికి మించిన ఒక మహా తేజం వెలుగు, ఆ పట్ట పగలు సూర్యుని కాంతికి మించిన ఒక వెలుగు వచ్చి అతని ముఖాన కొడితే గుర్రం మీద పోజుగా పరిగెడుతున్న వాళ్ళ దోపల కింద పడ్డాడు. ఆ మహా వెలుగుకు కనుచూపు కోల్పోయింది, గుడ్డివాడై ఆక్రందన చేస్తున్నాడు, ప్రభువా నీవెవడవు అని, ప్రభువా అనడములు అతని తాత్పర్యం. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం సూర్యుని కంటే అధికమైన వెలుగు వచ్చిందంటే అతను ఖచ్చితంగా దేవుడే అయి ఉంటాడు, సూర్య కంటే మించిన వెలుగు ఇంకెవరికి ఉంటుంది అన్న అవగాహన కలిగింది. కానీ అతను ఎవరో తెలియదే, అతనికి ఏం కావాలో తెలియదే, నన్ను ఎందుకు పడగొట్టాడో అర్థం కాలేదే, ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియదే, అందుకే ప్రభువా అని, మరి నీవెవరు అని అడుగుతున్నాడు. అడగాలి గాని తను తాను ప్రత్యక్షపరచుకున్న కలిగిన దేవుడు ఉన్నాడు విశ్వంలో, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మా ప్రజలైతే ఎంతకంటే ఆనందోత్సాహంతో కేకలేసుండేవాళ్ళు, కోపడద్దు కానీ మిమ్మల్ని ఎరికో కోట్లు కూడా తీసుకెళ్ళి ఉంటే హోషి ఒక ఇటుక రాయి కూడా కదలదాం. 7 గుర్రాలున్న ఒక రథం, అలాంటి రథాలు 12 రథాలు ఒక్కసారిగా వెళ్ళగలిగితే ఎంత స్థలం కావాలో అంత వెడలుపు, అంత వెడలుపట ఎరుకో కోట కూడా, అంటే ఈ గ్రౌండ్ కంటే ఇంచుమించు వెడలు పుట్టదా ఎరుకో కోట కూడా. అలాంటి కోట కూడా ఒరుగుచున్న కంచెన ఒకడు తోస్తే పడిపోయినట్టుగా కుప్ప కూలిపోయింది, మోతలు నరికిన చెట్టులాగా కోకటి వెళ్లతో పడిపోయినట్టుగా పడిపోయింది. మెల్లోడేసుగా హాలూయా అని స్టైల్ గా చెప్తే రాలా, అదంతా ఒక పెద్ద కేక పెట్టారంతే, ఒక పద్ధతి పౌడు లేదు, ఒక అరుపు అంతే. ఇట్స్ ఎ షౌట్ సింపుల్, ఇట్ వాజ్ ఎ షౌట్. హెబ్రీ భాషలో ప్రైజ్ స్తుతి అన్నదానికి 7 డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి, డిఫరెంట్ పదాలు ఉంటాయి. అందులో ఒకటి షబాక్ అని, షబాక్ అనే మాటకు అర్థం ఏంటంటే ఒక వెర్రి కేక, పిచ్చి కేక. స్తుతిలో అది ఒక భాగం అన్నమాట. వాళ్ళు అక్కడ స్తోత్రం అని లేదు, యేసు రక్తం అని లేదు, హల్లు అనేది, షబాక్ చేశారంటే ఒక పెద్ద కేక, 1 2 3 అంటే ఒక అరుపరిశారు కుప్ప కూలిపోయిన కోట గొడవలో ఏమన్నా దమ్ముంటే ఆ రేంజ్ లో ఏమన్నా చేయండి సార్ గట్టిగా మీరు. తీరని ఫలితార్థం యువతల కంటే యువతలు ఎక్కువ దమ్ము ఉంది, యువత ఎక్కువ అర్జెంట్ గా స్టార్ట్ అయింది సౌండ్, కాస్త రోషన్ తెచ్చుకొని గట్టిగా కొట్టండి సార్ స్తోత్రం అని. ఇక మా ఊళ్ళో ఛాన్స్ మీకు ఇచ్చేలా లేరు, అందరం కలిసి చెబుదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. మాకు తెలిసి
దైవ సన్నిధికి వచ్చిన వాళ్ళకి స్తుతించడం కన్నా పెద్ద పనే ఉండదు చెప్పండి. ఇంకేమైనా పని ఉందా మీకు ఇప్పుడు? ఇంకేమైనా పని ఉంటే ఘోరం నేరం, ఏం ఉండకూడదు. ఇది తప్ప ఇంకేం ఉండకూడదు. స్తోత్రం హల్లెలూయా. ఇలా చెలరేగిపోతున్నాడు, నడుగట్టు మీద వెళ్ళిపోతున్నాడు. బిడ్డ మధ్యాహ్నం పట్ట పగలు సూర్యుని కంటే తీవ్రమైన వెలుగు వచ్చింది. ఒక దాకింది, గడుచు పోయింది, కింద పడ్డాడు. ప్రభువా నీవెవరు అని కేకబెట్టాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు, కోటి సూర్యుల తేజస్సు కంటే మించిన ప్రకాశము కలిగిన దేవాది దేవుడు, నీవు హింసించుతున్న యేసును నేను. అంటే నేను ఇప్పుడు హింసించాను నిన్ను? నా సంఘాలు నా ప్రజలను బాధ పెడుతుంటే నన్ను బాధ పెట్టినట్టు కాదా అని ప్రభు మాట్లాడితే, అయ్యా నీవసలు లేవని, ఇదంతా అపోహని, అబద్ధమని, ఎవడో కల్పించిన కుతంత్రం అని వ్యతిరేకంగా పనిచేశాను. నీవే దిగివచ్చి నేరుగా నాతో మాట్లాడాక, నీ వెలుగు చూశాక, నీ స్వరం విన్నాక, నీ ప్రేమ అర్థమయ్యాక, నీ బాధ నాకు తెలిసాక, ఇంతవరకు నేను చేసిన దానికి పశ్చాత్తాపడకుండా ఉంటానా? నిన్ను గురించి ప్రకటించకుండా ఉంటానా? ఇప్పుడు నన్ను పంపించు, ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏం చెప్పండి చెప్పేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇందాకటి దాకా ఆడేవుడు లైసెన్స్ తుపాకిస్తేనే సెలరేగిపోయినాడు. ఇప్పుడు ఏకంగా పరలోకములో ఉన్నటువంటి తన స్వంత సృష్టికర్త కన్న తండ్రి ప్రేమతో ఇచ్చిన లైసెన్స్ ను పట్టుకుని రోడ్డెక్కాడు. ఈ లైసెన్స్ లో అతనుకున్న ఏకైక తుపాకీ గుండు యేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. దీన్ని వేల్చుతా ఉన్నాడు ఇక భూమి మీద. యేసే దేవుడు వెళ్తా ఉంటే వీనిగా లైసెన్స్ ఇచ్చున్నాడే యేసు ప్రభు దేవుడు కాదని చెప్తాడే మీరు లైసెన్స్ ఇస్తే? అంటే వెళ్ళి వస్తా వస్తా ఇప్పుడు ఏసే దేవుడని ఫ్లాట్ ఫిరాయించాడు ఏమిటి అంటూ నయానో భయానో రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? భ్రమపడ్డావా? మోసపోయావా? అమ్ముడైపోయావా? నీకేం పోయేకాలం వచ్చింది ఆయన? ఇట్లా మారిపోయావేంద్రా? ఆశ కిరణం అనుకున్నాం, తురుపు ముక్క అనుకున్నాం, ఏదో చేస్తాం అనుకున్నాం, ఏమిట్రా ఎలాగైపోయావు అని చెప్పి చూశారు. మనవుడు తను చూసిందంతా చెప్పడం మొదలు పెట్టాడు. వర్కౌట్ అవ్వట్లా, ఇతను నిలవరించాలని చూశారు. కుదరలా, ఇది చట్టానికి తప్ప దేనికి లొంగడనుకున్నారు, కేసులు పెట్టారు. ఇతను మత పేదములు గుర్తించుచున్నాడు అని కోర్టులో పడేశారు. క్యాండిడేట్ ని రహస్యంగా తీసుకెళ్లి రాత్రి రాత్రి గదిలో పెట్టి కొడతాక లైసెన్స్ లేవు. ఎందుకంటే మనోడికి రోమ పౌరసత్వం ఉంది. జన్మతః యూదుడు, సన్హెడ్రిన్ సభలో సభ్యత్వం ఉన్నవాడు, థియోలాజికల్ స్టడీస్ చేసినాడు, ఆస్తుల పరంగా కాస్త సంపన్నుడు, నైట్ నైట్ తీసుకెళ్లి అమ్మాయికి చేసిన డేసీ ఎత్తాక వర్కౌట్ అవ్వాలన్నాడు ప్రభుత్వానికి. చచ్చినట్టు మర్యాద అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించారు. కోర్టులో అతని మీద ఎలిగేషన్ ఏంటంటే ఇతడు మత వేధములు ముట్టిస్తున్నాడు అని. జడ్జి గారు వచ్చారు, ఏమబాయ్ మత వేధాలు పుట్టిస్తున్నావు అంటే ఏమిటి సంగతి? లాయర్ ఉన్నారా నీకంటే? లేదు సార్ నేనే అన్నాడు. చెప్పుకో, ఏం చెప్పుకుంటావా అంటే ముద్దాయిలాగా ఆ దైవజనుడు పోరులో నిలబడి ఆనాటి కోర్టుకి ఇచ్చుకున్న సంజాయిషి ఏదైతే ఉందో, ఆ కోర్టు రికార్డ్స్ లో ఏదైతే ఉందో దాన్ని ఈ రాత్రి మనం చదివాం. ఒకసారి స్తోత్రం చెప్పండి. బిడ్డలారు అందరూ కూడా స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ వాక్యంలో ఏమని ఉందంటే, కోర్టులో నిలబడి పోలయ్య గారు చెప్పుకుంటున్నాడు ఈ మాట. ప్రతి చోట మనము చెప్పుకోవలసిన మాట ఇది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనందరి తరపున ప్రభుల ద్వారా దేవుడు ఆనాడు పలికించిన ఆ మాట ఈనాటి ఈ భారతదేశంలో మనకి వ్యతిరేకంగా రేపబడుతున్న ప్రతి విధమైన ఆరోపణకు దైవికముగా బైబిల్ పరముగా మనం ఎచ్చుకొనవలసిన అధికారిక జవాబిది. ఒక తీవ్రమైనటువంటి వాస్తవం ఇది. పౌలేమంటాడంటే, అయ్యా ధర్మశాస్త్రం మొదలుకొని ప్రవక్తల గ్రంథములన్నీ, నా మాటలు బాగా వింటున్నారు మీరు, ధర్మశాస్త్రం మొదలుకొని ప్రవక్తల గ్రంథములన్నీ ఎవరిని గురించి ప్రవచించాయో ప్రకటించాయో అలాంటి మన పితరుల దేవుణ్ణి వీరు మతభేదములు అని పేరు పెట్టిన ఈ వాక్యము ద్వారా నేను సేవించుచున్నాను అన్నాడు. నా మాట మళ్ళీ చెప్తాను. వీళ్ళు విదేశీ దేవుడు అంటున్నారు, కొత్తగా వచ్చింది అంటున్నారు, మానవాదిగల దేవుడు అంటున్నారు, నోటికి అడ్డే ఉంది, పెట్టుబడే ఉంది, ప్రతి ఓడు వాగుతాడు ఏదో ఒకటి అంటారే ఉన్నారు నాయన. కానీ వీరు మత దేవతములు అని పేరు పెట్టి ఈ మార్గమున నేను విదేశీ దేవుని కాదు, తక్కువ కులాల దేవుని కాదు, కొత్త రకం దేవుని కాదు, మన పితరుల దేవుణ్ణి సేవించుచున్నాను. హల్లెలూయా. ఇది పౌలు గారి జవాబు కాదు,
పౌలు గారి ద్వారా దేవుడు మనందరికీ ఇస్తున్న నేటి మన జవాబు. అది పనిచేసే చోటైనా, చదువుకునే స్థలమైనా, కష్టపడే ప్రాంతమైనా, సేవ చేస్తున్న ఏరియా అయినా, ఎక్కడైనా మన విశ్వాసమును గురించి హేతు అడుగు వారికి సాత్వికముతో సమాధానము చెప్పాలన్న దేవుని ఆజ్ఞ మేరకు మన నోట ఉండాల్సిన జవాబు ఏమిటో ఈ రాత్రి ప్రభు చెబుతున్నాడు. ఈ రాత్రి దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందండి? నేను ఈనాడు మత భేదములు పుట్టిస్తున్నారని ఆనాడు పౌలు మీద చేస్తున్న ఆరోపణే ఈరోజు నీ మీద నా మీద కూడా మన ప్రజలు చేస్తున్నారు, మన వాళ్ళే చేస్తున్నారు, మనతో కలిసి ఉన్న వారే చేస్తున్నారు. స్నేహభావంతో ఉండాల్సిన వాడే విరోధిగా మారి మాట్లాడుతున్నాడు. మన సహోదరుడే, మన తేడా పుట్టిన వాడే ఈ రీతిగా మన గురించి మాట్లాడుతున్నాడు. మన వ్యక్తిత్వం, మన మంచితనం, మన ప్రేమ, మన నమ్మకత్వం, మన సమర్పణ, మన భారం, మన బాధ్యత, మన నిజాయితీ ఇవన్నీ ఎరిగిన వాడే మన గురించి ఏమంటున్నాడో తెలుసా? మంచోడే కానీ మతభేదములు పుట్టిస్తున్నాడు. ఈరోజు క్రైస్తత్వం మీద, దైవజనుల మీద, నాలాగ బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్న వారి మీద, అందరు స్వార్థకుల మీద ఈనాడు ఉన్న ఆరోపణ ఏంటంటే వీరు మతభేదములు పుట్టిస్తున్నారు అని. దానికి మన జవాబు కాదు, బైబిల్ జవాబు ఏంటో తెలుసా? బైబిల్ తేటగా చెబుతుంది ఏమని, వీరు మతభేదములను పేరు పెట్టు ఈ మార్గమున మేము మా పితరుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. స్తోత్రం చెప్పండి, సరే చెప్పాలి గట్టిగా. మన భారతీయులందరికీ తెలియాలి, మన ఆంధ్రప్రదేశ్ వారికి తెలియాలి, నల్లగొండ వాసులకు తెలియాలి, క్రైస్తవ వ్యతిరేకులకు తెలియాలి. అనవసరంగా అమాయకంగా ఆవేశంతో పెంచుకున్నటువంటి అపోహలు వీడి బయటికి వచ్చి వేస్తవ గుర్తొగినట్లుగా ప్రతి వాడి చెవుల్లో ఎన్నటికీ ఆగిన నినాదము వలె మనం ప్రకటించాల్సిన ఒక సత్యం ఏమిటంటే మేము విదేశీ దేవుణ్ణి కాదు, బ్రిటిష్ దేవుణ్ణి కాదు, అమెరికా దేవుణ్ణి కాదు, తక్కువ కులాల వారి దేవుణ్ణి కాదు, కొత్త రకం దేవుణ్ణి కాదు. ఈ మార్గము ద్వారా మన పితరులు ఆరాధించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము తప్ప కొత్త దేవుణ్ణి కాదు. స్తోత్రం చెప్పండి, సరే చెప్పాలి గట్టిగా. రెండే రెండు మాటలు మనం గుర్తుపెట్టుకు, ఒకటి ఈ మార్గము ద్వారా పితరుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందరు చెప్పండి ఆ మాట, ఈ మార్గము ద్వారా మన పితరుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. బయట దేవుణ్ణి మాత్రం కాదు, కొత్త దేవుణ్ణి అంతకన్నా కాదు, విదేశీ దేవుని అంతకన్నా కాదు, తక్కువ కులాల వారి దేవుని అంతకన్నా కాదు. ఈ మార్గములోకి రాసిన భారీగా వలసలు వచ్చి చేరుతున్నాయి. సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలి నేను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు చదవక్కర్లేదు కానీ తండోపతండాలుగా ప్రజలు యేసు వెనకాల వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ప్రజలు వెళ్లకుండా దుష్ప్రచారం ఏదో చేశారు. ఆయన క్యారెక్టర్ మీద కూడా ప్రజలే ప్రయత్నం చేశారు. అయినా జనం ఆగట్లా వెళ్ళిపోతూ ఉంటే వాడు తమలో తాము ఏమనుకున్నారో ఆ గ్రంథంలో రాస్తాడు. ఏం తెలుసా? చూడు మన ప్రయత్నములు ఎట్లు నిష్ఫలమైపోయినవో, ఎట్లు వ్యర్థమైపోయినవో, లోకము ఆయన వెంట పోయినది, పోచున్నది అన్నాడా? చెప్పాలి గట్టిగా. ఏమన్నాడు? ఏమన్నాడు? బిడ్డలారా ఆలకించండి, 2000 సంవత్సరాల క్రితమే ఒక మహోన్నతమైన సత్యం ప్రపంచపు చదువులో సింహనాదముగా చేయబడింది, సింహగర్జనగా చేయబడింది. ఏమంటే లోకము ఇప్పటికే ఆయన వెంట పోయినది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి కొత్తగా ఆపేది, వెనక్కి తెచ్చేది ఎవరు లేడు. మొన్నటికి మొన్న 5 రోజులు నవంబర్ నెలలో అడ్డగోలుగా అక్కసి వెళ్ళబోసుకున్న ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఆఖరి రోజున తేల్చిందది. ఇప్పటికే జరగాల్సిన నష్టమే జరిగిపోయింది, పోడ్చటం కష్టమే అంటూ కష్టంగా చెప్పుకొచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక పడ్డ ప్రయాసను బట్టి, ఇచ్చిన సమాచారాన్ని బట్టి సంతోషంగా ఒక స్తోత్రం చెప్తారా మన అందరు గట్టిగా? ఆంధ్రజ్యోతి పత్రికను దేవుడు దీవించినట్లు ఒక స్తోత్రం చెప్పండి పర్వాలేదు. హల్లెలూయా.
నిజంగా వారిని ఎంత అభినందించాలి మనం. ఎందుకంటే కొన్ని అపోహలు తొలగిపోవడానికి దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు. ఏ మార్చే మతం అంటే మాయలో పెట్టి మత్తు మందులాగా మార్చి జనాలు అట్టగట్ట మార్చేస్తుందని, ఏ మార్చే మతం అనే పేరు మీద 5 రోజులు ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్ టైటిల్ వేసి విపరీతంగా రాసేశాడు. అది ఏ మార్చే మతం అని పేరు పెట్టారు అంటే జనాల్ని మాయ చేసి మోసం చేసి మార్చేస్తున్నారు అని. ఫస్ట్ రోజు ఏమని రాశాడంటే, దళితులకు హిందూ దేవాలయాల్లో ప్రవేశం లేదు కనుక క్రైస్తవ దేవాలయాలకు వెళ్ళారు వాళ్ళు. హైందవ దేవాలయానికి దళితులు రాణిస్తే కనుక అసలు ఆ పరిస్థితి వచ్చేది కాదన్నారు. చివరికి 5వ రోజుకి వచ్చేపాటికి ఏమన్నాడు తెలుసా, ఇట్లుండగా కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో క్రైస్తవులుగా మారిన వారు కొద్ది మందే దళితులుండగా 50-60% మంది అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారు. వీరంతా ఎందుకు మారారో మాకు తెలియటం లేదు అని రాశాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. మనకి ఇంత సమాచారం ఇచ్చిన వారిని మనం అభినందించుకుని ఎట్లా ఉంటాం, సపోర్ట్లు కొడదాం వారి కోసం గట్టిగాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రోజున దళితులకు హైందవ దేవాలయంలో ప్రవేశం లేనందుకే ఇక ఎలాగో రమ్మను చూడు అని అడగడానికి వెళ్ళిపోయారు. అంతకన్నా పెద్ద మ్యాటర్ ఏమీ లేదు అక్కడ అని చాలా మంది అనుకున్నారు. మరి అగ్రవర్ణాల వారు తండోపతండాలుగా ఈ జిల్లాలలో ఈ రీతిగా యేసు ప్రభు వారి మార్గంలోనికి వచ్చేస్తుంటే కారణం ఏమిటో మాకు అర్థం కావటం లేదు. నష్ట నివారణ చర్యలు చేపడదామన్నా చేయి దాటిపోయింది. ఇంకా ఏమైనా చేస్తే వాళ్ళను భయభ్రాంతులు చేయటం మాత్రమే దారి మిగిలింది అని అర్థం వచ్చేట్టు ఆ మాట రాయకుండా వదిలేశాడు పేపర్లో. ఏమండి, పిల్లట కళ్ళు మూసుకుని పాలు తగ్గి నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటుందట. చాలా అమాయకంగా అనిపిస్తాయి కదా. నిప్పుకొని కూడా పరిగెడుతూ పరిగెడుతూ చిన్న కొయ్యదేవి ముఖం అందులో పెట్టి నాకు ఇప్పుడు ఎవరికి కనపడదు కాబట్టి నేను కూడా ఎవరికి కనపడను అనుకుంటుందట. ఏదేమైనా ఈ రోజున అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారంగా దేవుడు మనల్ని భావిస్తూ తన అరచేతులు చెప్తున్న ప్రజలంగా మనల్ని ప్రత్యేకంగా భావిస్తూ తన సొత్తుగా ఈ లోకంలో బాహాటంగా ప్రకటిస్తూ తన నామమును ధరించి భరించవలసిన ప్రజలముగా మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఈ లోకములో మనపై అధికమైన కృప చూపిస్తున్న దేవునికి నిండు మనసుతో చేతులెత్తి స్తోత్రాలు చెల్లించాలి. అందరం చెప్తాం గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రజలారా శ్రద్ధగా మీరు ఆలకించాలి. ఈ మార్గములో అనగా యేసుక్రీస్తు మార్గములో, క్రైస్తవ మార్గములో, అర్థమవుతుందా మీకు, ఈ మార్గములో మనము విదేశీ దేవుళ్ళు ఆరాధించట్లేదు. తక్కువ కులాల వారి దేవుణ్ణి ఆరాధించడం లేదు. ఎవరెవరో కొత్త రకాల దేవుణ్ణి ఆరాధించట్లేదు. మనము మన పితరుల దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నాం. అనగా మన పూర్వీకులు, మన పితరులు ఎవరిని ఆరాధించారో వారినే మనము ఆరాధిస్తున్నాం. అయితే వారికి అర్థం గాని వారికి తెలియని ఈ మార్గములో మనం ఆరాధిస్తున్నాం. చేతులతో స్తోత్రం. మన ప్రజలు ఏమని ఆరాధించేవారు అంటే దేవుడు అనే భావనకు మొట్టమొదటి మాట మన వాళ్ళు ఏమని పెట్టుకున్నారు అంటే ఓం అనేది పెట్టారు. దేవుడు అన్న మాటకు మొదటి భావన భారతీయులకి ఏమిటంటే ఓం. అకారం, ఉకారం, ఏకారం అన్ని కలిస్తే ఓంకారం అవుతుంది. ఈ త్రిశబ్దాలు సంస్కృత ధాతువులవి. వాటిలో దైవత్వానికి సంబంధించినటువంటి ఆది ప్రాణవ నాద సంకేతంగా ఓంకారాన్ని వారు భావించారు. అంటే అఖిల బ్రహ్మాండమును, చరాచర జగత్తును సృష్టించిన సృష్టికర్త యొక్క నోటి మాట ఏదైతే ఉందో అదే ఓంకారము. అనగా మన ఉనికికి, మన చలనానికి, సమస్త చరాచర జగత్తుకు, అఖిల బ్రహ్మాండానికి ఆ వాక్యే కారణము, ఆ శబ్దమే కారణం.
కారణము అందుకని మనల్ని పుట్టించిన సృష్టి స్థితి లయ కారక సామర్థ్యము కలిగిన ఆ ఓంకారమును ఆరాధించవలెను ఏ రూపమునైనా ఏ నామమునైనా కొలిచిన ఓంకారము ద్వారానే కొలవాలి అన్నది మన పూర్వీకులు మన పితరులు దేవుణ్ణి ఆరాధించిన విధానం ఒక స్తోత్రం చెప్తారా మీరు ఎందుకని డల్ గా ఉన్నారు చక్క చెప్పండి ఓంకారము అనే ఉదాహరణకి దేవుడు అన్న మాట్లాడగానే ఓంకారం ఎంతగా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటుందో మీకు అర్థం కావడానికి ఒక మాట అంటాను దేవుడు అన్న పేరు రాగానే ఫస్ట్ ఒక పూజారి దగ్గరికి వెళ్ళి నా పేరుతో అర్చన చేయమంటే ఆయన ఏం స్టార్ట్ చేస్తాడు ఓం అంటాడు లేదా అడ చూస్తారేమి ఇది కొత్త మాట నేను ఒక్కనే మాట్లాడి మీరు మాట్లాడకపోతే నేను రాసుకొచ్చిన కవిత అనుకుంటారు ఇది వాస్తవం కాదా జఫన్యా శాస్త్రి ప్రైవేట్ కవిత్వం కాదు ఆయన ఇది సార్వజనీన సత్యం ఇంకా స్తోత్రం చెప్పరేమిటి ఒప్పుకున్నప్పుడు ఏమనాలి మరి అడిగించుకుంటారేమిటి పదిసార్లు ఇప్పుడే ఎలా అయిపోతే ఇంకా రెండు రోజుల వ్యవహారం స్తోత్రం చెప్పండి శబోలి గట్టిగా దేవుని బిడ్డలారా మీరు ఆలకించండి ఉదాహరణ మీకు బాగా అర్థమైపోవాలంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా రెండు మూడు చోట్ల గుళ్ళు కట్టారు ఈ మధ్య దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా రెండు మూడు చోట్ల గుళ్ళు కట్టారు చూసారా పేపర్లో మీరు వార్తలు అడ్డ చూస్తారేమిటి కొన్ని చోట్ల దేవాలయాలకి దేవాలయాలు కట్టాక మరి ఏం చేయాలి పూజారి ఉండాలిగా పూజారిని పెడతారు ఆ పూజారి దగ్గరికి నాకు తగ్గ అమాయకులు వెళ్తాడు అయ్యా నాకు కాస్త పూజ చేయండి అర్చన చేయండి అనాలి అప్పుడు నీ పేరేమంటారా ఇంటి పేరేమంటారా వ్యవహారం ఏంటారా అడుగుతాడు అడిగిన తర్వాత ఆయన ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలి ఏ పేరు చేయాలి ఆయన రాజశేఖర రెడ్డి అనే దేవుడి పేరు మీద చేయాలి అలా భాషలో ఇప్పుడు ఏమంటాడు ఓహో రాజశేఖర ఆయన అవునా కదా ఎవడైన అమాయకుడు వెర్రితో వీరామంతో నాకు గుడి కట్టేశాడు అనుకో ఇప్పుడు ఏమంటాడు ఓం జమన్యాయ నమః అంటే దేవుడు అన్న భావన కలిగినప్పుడే భారతీయుల గుండె లోపల నుంచి వచ్చే శబ్దం పేరేంటంటే ఓంకారనాథం స్తోత్రం నువ్వు కాశ్మీర్కి వెళ్ళు కన్యాకుమారి దా రామేశ్వరం దగ్గర ఓపు చేసుకుని శ్రీలంక వెళ్ళు ఈ మధ్య కట్టిన ఇంగ్లాండ్ లోని మన రామకృష్ణుల వారి టెంపుల్స్ కి వెళ్ళు దేవుడు అన్న పావురు రాగానే వారి నోటి నుంచి ముక్కోటి దేవతలు కావచ్చు గాక తొలి శబ్దం ఏమిటి చెప్పాలి సకల దేవతలలో తొలి ప్రణామం ఎవరికి చెల్లిస్తారు హిందువులంటే ఓ వినాయకుడు చెల్లిస్తారు ఆ వినాయకుడు కూడా వినాయక నీకేమో తొలి ప్రమాణ ప్రణామం అని చెప్పి ఆ వినాయకుడు కూడా ఓహో వినాయక అనాలి అంటే ఓంకారం సెల్ఫోన్ ఆపేయాలి ఎవరు మాట్లాడకూడదు మధ్యలో అడిగి తిరగకూడదు ఇది పొరపాటు ఎవరికైంది సార్ లైసెన్స్ లేదు మొత్తం ఆపేసేయండి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా మీకు తెలుసా తెలియదు ఈ చర్చిలో అక్కడ రాసి పెట్టారు ప్లీజ్ కైండ్లీ రెండిట్లు ఏదో ఒకటి సరిపోద్దు అసలు రెండు పెట్టారు ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు మాట్లాడకూడదని కనుక వాళ్ళ బోర్డులు చదవండి ఒకసారి ఎవరు కూడా మాట్లాడకూడదు స్తోత్రం అనండి చెప్పండి పర్వాలేదు మీకు సంగతి తెలుసా స్తోత్రం చెప్పడానికి ఓ ప్రత్యేక సందర్భం అంటూ కారణం అంటూ ఏముండదు అసలు యుగ యుగాలు నాన్ స్టాప్ గా స్తోత్రం చెప్పాలి మనం అవునంటారు కదంటారా స్తోత్రం చెప్పకపోవటానికి ఏమైనా కారణం ఉండాలేమో కానీ ఆయన స్తోత్రం చెప్పడానికి కారణం ఏమి ఉండదు ఉండకూడదు స్తోత్రం చెప్పుకోండి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి సన్నివేశాలు మీకు అర్థమవుతాయి శ్రద్ధగా వాక్యములో ఉన్న ఆధారాన్ని బట్టి మీతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు భారతదేశంలో దేవుడు అన్న భావన కలగగానే వారి నోటి నుంచి మొదటి మాట ఏమిటి ఓమన్న దాన్ని ఎందుకు ఆరాధిస్తున్నారంటే ఓమంటే అర్థమేమిటి వాక్యము అని ఓమనే సంస్కృత పదం ఇంగ్లీష్ లో ద వర్డ్ అన్నారు హెబ్రీలో లోగాస్ అన్నారు తెలుగులో వాక్యము అని అంటే వారు ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే వాక్యమయ్యున్న వారిని ఆరాధిస్తున్నారు ఇప్పుడు క్రైస్తవులు ఎవరిని ఆరాధిస్తున్నారు చెప్పాలి గట్టిగా కాబట్టి ఈ మార్గంలో మనము విదేశీ దేవుని ఆరాధిస్తున్నామా లేక మన పితరుల దేవుని ఆరాధిస్తున్నామా అందుకు ఒక స్తోత్రం చెప్పండి తెలియని వారు ఏదో కోపంతో ఆవేశంతో కూడా విదేశీ మతం అంటారు వాళ్ళు తెలియనప్పుడు మనం చెప్పాలి ఓపికగా తెలియనోడు ఆవేశపడతాడు మనం తెలిసినోడు కూడా ఆవేశపడితే ఇక తెలిసినోడికి తెలియనోడికి తేడా ఏముంటది వాడు ఎంత ఆవేశపడ్డా మనం కూల్ గానే ఓపిక చెప్పుకోవాలి అది కాదురా ఇది మనదే బయటపడింది కాదు రక్తం ఇచ్చి చెప్పగట్టు గారు అసలు మిమ్మల్ని అందరినీ ఓపిక ఛార్జీలు పెట్టుకుని మా ఏరియాకి తీసుకెళ్ళండి మా ఊళ్ళు ఎంత ఉద్యమం ఉంటారో చూద్దరు కాని సీమట పాగిలు కట్ట దండ దండ అంటించినట్టే ఒకటి వేలు ఆగదే పేలుతూనే ఉంటాయి కట్ట కట్ట
ఇంటికి పడేస్తారు మా హోల్ మీరు ఇన్స్టాల్మెంట్ లో ఒకటి తీస్తున్నారు మిల్లుకి బయటికి. మాదంతా కట్ట బ్యాచ్ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక సంచిలో చేయిపెట్టి ఒకటి తీసి అంటిచ్చే పాటికి రాకుండా వచ్చేది. దండ కట్టేసి రెడీగా ఉంచండి. స్తోత్రం చెప్పుకో. దేవుని బిడ్డలారా మీరు ఆలోచించాలి. ఇక్కడ ఓంకారమును మాత్రమే ఆరాధించి ఆగలేదు. వారు ఇంకా చాలా ఆరాధించారు. దేవుని బిడ్డలారా ఓంకారమును వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో కూడా మీకు గుర్తు చేస్తాను. చిన్నప్పుడు స్కూల్స్ లో అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా చేరు అమృతంగమయ్య పద్యాన్ని ప్రార్థన శ్లోకాన్ని మనం విన్నాం. గుర్తున్న వారి చేతులు ఎట్లానండి? చిన్నప్పుడు స్కూల్స్ లో అంతా చెప్పించారుగా టీచర్స్. ఎరా ఎవరైనా ఇక్కడ క్రైస్తవుడున్నాడా హిందువులా ముస్లింసా అయితే మీరు అన్నాడా? లేదండి. అందరిని భారతీయులందరికీ సామూహికంగా సార్వత్రికంగా ఈ ప్రార్థన నేర్పారు. అసదోమా తద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని ఎవరు అడిగారు? మీకు అర్థం అవుతుందా బాంటి? అసదోమా సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాము సత్యంలో నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్నాం వెలుగులోకి తీసుకురా. మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణంలో ఉన్న జీవులు నడిపించని ఎవరిని అడిగారు? రామా కృష్ణ అన్నారా, యేసు అన్నారా, అల్లా అన్నారా, బుద్ధ అన్నారా, జైను అన్నారా, ఏమనలేదు నాయన. వాళ్ళు ఒకటే అన్నారు, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అన్నారు. అని అర్థం ఏంటంటే ఓంకార స్వరూప నీ వలనే మాకి శాంతి కలుగుద్ది. స్తోత్రం. అసత్యంలో నుండి సత్యంలోనికి గాని, చీకట్లో నుంచి వెలుగులోనికి గాని, మరణంలో నుండి జీవంలోనికి గాని నడిపించగలిగిన వాడివి ఓంకారమా నీవే. హల్లెలూయా. ఏతెన్సు పట్టణములో పౌలు సువార్త చెప్తూ పూర్వం మన కవీశ్వరులలో కొందరు ఇలా చెప్పారు అన్నాడు కదా. అలాగే నేను కూడా వేటూరి సుందరరామూర్తి అనే కవీశ్వరుడు ఏమన్నాడు చెప్తాను మీకు. నేను అతను అన్నాడు, అద్వైత సిద్ధికి అమరత్వల బిదికి గానమే సోపానమని ఆ గానానికి ఓంకారమే ఆలంబనని మాట్లాడతాడు. అంటే అద్వైత సిద్ధి అంటే ఏమిటి? అమరత్వ లబ్ధికి అంటే ఈ మర్త్యమైన శరీరమును అమర్త్యతను ఈ క్షయతను దాటి నిత్యత్వమును మహిమను పరలోకములు యుగ యుగాలు స్వర్గములు ఉండగలిగిన ఆ యొక్క అమరత్వ లబ్ధి రావాలి అంటే ఓంకారనాథానుసంధానుగ్రహమే తప్ప ఇంకొక దిక్కు లేదు అన్నాడు. వీరిలా ఎందుకన్నారంటే వారు బాగా పఠించిన వేదములు అలా ఉన్నది కనుక అన్నారు. స్తోత్రం. విన్నాను గనక చెబుతున్నాను. స్తోత్రం. ఉన్నదే గనక మాట్లాడుతున్నాను. స్తోత్రం. మీరు ఇంకా చెప్పాలని చెబుతున్నాను. స్తోత్రం. సత్యం బోధపడుతుందా? స్తోత్రం. ఓకే బిడలారా జాగ్రత్తగా మీరు ఆలకిస్తే ఓంకారం చీకట్లోంచి కాని అసత్యములోంచి కాని మరణములో నుంచి కాని వినిపించగలిగినది ఓంకారం అని చెప్పేసి ఈరోజు విశ్వ మానవులు అందరూ అయితే చీకట్లో గాని లేదా మరణములో గాని లేదా అసత్యములో గాని ఉన్నారు. అందులో నుండి వారికి విడుదల కలగాలి అంటే వారికున్న ఏకైక మార్గం పద్ధతి విధానం చెప్పండి ఏంటది? ఓంకారమే. స్తోత్రం చెప్పండి. అందుకనే భారతీయులు దేవుణ్ణి పూజించాలనుకున్నప్పుడు ఫస్ట్ లో ఏమన్నారు చెప్పండి? ఓ కాబట్టి ఓంకారం ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి తప్ప మరొకరు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయాన్ని ఇప్పుడు భారతీయుల ఫోటో ఏదైనా విదేశాల్లో ముఖ్యంగా అమెరికా దేశాల్లో ఉండాలి అంటే ఒక వివేకానందుడి ఫోటో మాత్రమే అతి భారీ రేంజ్ లో షికాగో పట్టణంలో పెట్టారు. మహాత్ముని ప్రతిమలు కూడా చాలా చోట్ల ఉన్నాయనుకోండి. దట్స్ యూనివర్సల్ ట్రూత్. దానికి ఏమి సందేహం లేదు. అయితే వివేకానందుడి ఫోటో విగ్రహం షికాగో నగరంలో ఎందుకు పెట్టారంటే దిమ్మ తిరిగిపోయే ప్రసంగం చేశాడు షికాగోలో. అమెరికా వాళ్ళకి మతిపోయేలా చెప్పాడు ప్రసంగం వివేకానందుడు. ఏం చెప్పాడంటే ఆది ఉంది వాక్యముండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధార్య కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటూ ప్రబోధ రత్నాకర అనే పుస్తకంలో మొదటి పేజీలో పీటిగా రాస్తే రెఫరెన్స్ లో కూడా ఏసీ సంతకం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పు వివేకానంద క్రైస్తవుడా? అట్లాడరే అక్కడక్కడ నేలాంటి ప్రసంగాలు చేస్తాయి. వీడికి ఏదో అమెరికా డబ్బు తగులుంటాదని అందుకే రెచ్చిపోతున్నాడు వీడు. ఇక తిన్న పేనం కుదురుకుంటదండి. ఏదో కృతజ్ఞతగా ఎడుతున్నాడు అన్న వాళ్ళు మొక్కలు. వాళ్ళు సొమ్ము తిన్నాడు కదా, ఉప్పు తిన్న మాట్లాడగా ఎడుతాయి అంటాడు ఒకడు. ఏ జబ్బో తెగులో రోగం వచ్చాడు ఎవడో వార్తం చేసి ఉంటాడు. ఏ రహమాన్ మారిపోయినాడికి వీడు మారిపోయాడు నన్ను అడిగి లింక్ వెళ్ళిపోయాడు ఇంకొకడు.
దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్ అవ్వలేదా? ఏదో బాధ వచ్చిండదు, తాడు కట్టించుకున్నాడు. అడికి అర్థం ప్రార్థన మొక్కలే అన్నాడు. మొత్తానికి అడికి వర్కౌట్ అయ్యింది, కలిసిపోయాడు. అలాగే వీడును అని ఇంకొకటి అన్నాడు. ఏమండి, మంది తాడు కట్టించుకున్న బ్యాచ్ కాదు. స్టీల్ బిందులకి, చీరా జాకెట్లకి, గోధుమలకి, స్కూల్లో సీటుకి, చట్టిపెట్టికి దూరిపోయిన రకం కాదు. ఒంట్లో బాబా లేకపోతే కొబ్బరినకాయ నూచుకుని తిరిగి తిరిగి మొత్తానికి కలిసిపోయిన డిపార్ట్మెంట్ కూడా కాదు. మా పితరుల దేవుడు కనుక మేము ఆనందిస్తున్నాం అంతే, స్తోత్రం చెప్పండి. ఆడెవరు నెత్తిని పెట్టుకుంది, ఓపిక ఖాళీ మాకు లేదో. సనాతనంగా భారతదేశంలో ధర్మో రక్షిత రక్షిత అన్నారు కదా, దాని ముందు విశేషత ఏమిటి? సనాతన ధర్మో రక్షిత రక్షిత అంటే సనాతనంగా ఉన్న ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మీరు రక్షించండి రాను ఆయన, అప్పుడు ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అంటాడు. చెట్లను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడతాయి అన్నంత సులువుగా. ఆ ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇంతకీ ఆ ధర్మం ఏమిటి ఆయన? ఏమిటి ఆ ధర్మం? ఆ ధర్మం సనాతన ధర్మం ఏమి చెబుతుంది? పాపం పోవాలన్నా, చీకటి పోవాలన్నా, సమస్య పోవాలన్నా, అసత్యం పోవాలన్నా ఓంకారమే శరణం. అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ, నీవు తప్ప వేరొక దిక్కు లేదు మహాప్రభో, నీవే శరణం. స్తోత్రం అనండి, చెప్పాలి గట్టిగా. అందుచేత ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ విషయాన్ని. నేను వివేకానందు రాశాడు ఈ మాటలు, ప్రభేద రత్నకరం 20 రూపాయల పుస్తకం వేడబెడతారు, దొరుకుతుంది, కొనుక్కొని చూడండి. మొదటి పేజీ పీటికలో రాశాడు, ఆది ఉండే వాక్యముల వాక్యము దేవుని వద్ద ఉండే వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిక గర్భ సత్య సంపన్న మనమధ్య నివసించను సంతకం వెళ్ళాడు కింద. తన సమ్మతిని, తన అంగీకారాన్ని, తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఇప్పుడు చెప్పు, వివేకానందు కూడా అమ్ముడైపోయాడు విదేశానికి, అడుచొస్తారే, సావశత కొడతారు ఎప్పుడైనా మాట మాట్లాడేమంటే, ఎముకల్లో సున్నం కూడా మిగలేవడకి. అతడు విదేశాలకు వెళ్ళి భారతీయ ఔన్నత్యాన్ని చాటిచ్చిన మహానుభావుడు. అమెరికా దేశం వెళ్ళి షికాగో నగరం నిలబడి ప్రసంగం చేస్తూ మాయడిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడట. 20 నిమిషాల సేపు నిలబడి సప్పట్లు కొట్టేస్తారు తెలవడం కూడా అర్థమవుతుంది మ్యాటర్. ఎందుకంటే ఒక ఇండియన్ వచ్చి అమెరికా వాళ్ళు పట్టుకుని మైడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాడేంటి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులని కదా ప్రతిజ్ఞలు చెప్పాడు, ఇండియాగా ఫిక్స్ అయిపోవాలి కదా వీడు. అమెరికా వచ్చి కూడా మీ తోలు తెల్లగా ఉన్నాను, మీరు పండిపోయినట్టుగా కనిపిస్తున్నాను, టాప్ రేంజ్ లో ఉన్న ఫీలింగ్ మీకున్నాను, మమ్మల్ని అమాయకంగా చూస్తున్నాను, నీవు నేను సహోదరులమే అన్నాడు. స్తోత్రం అనండి. సహోదరుడు అంటే అర్థం ఏమిటి సార్? సహ ప్లస్ ఉదరుడు, ఉదరం అంటే కడుపు, సహోదరుడు అంటే ఒకే కడుపు నుంచి. వేరే అమెరికా వాడా తెల్లగా అలాడుచున్నవాడా, నీవు నేను ఒకే తల్లి కడుపు నుంచి వచ్చామన్నాడు. నిలబడిపోయి సపోర్ పెడతాడు కొడు. ఈ విషయం మనోడు వెళ్ళి అక్కడ చెప్పిన దాకా ఆడికి తెలదు. ఆడు ఎవరుకున్నాడంటే, వీఆర్ సెపరేట్, వీఆర్ నాట్ జస్ట్ లైక్ పూర్ ఇండియన్స్, వీఆర్ రిచ్ అమెరికన్స్. అంటే ఏడ్చేవలేరా, నేను ఒక తల్లి కొడుతాడు వివేకానందుని చెప్పాడు. అప్పుడు స్టాండింగ్ ఓరియేషన్ 20 మినిట్స్ సప్పట్లు ఆగుతలేదంట. మనోడికి చాలే కూర్చుండి అంటాడు. కూర్చున్నప్పుడు ప్రసంగం చెప్పాడు, ఏమండీ ఇప్పుడు అడుగుతున్నాను ఒక మొక్క, వివేకానందుడు నమ్మింది హైందవ ధర్మమే కదా, హిందూ ధర్మానికి అధికార ప్రతినిధిగా ప్రపంచంలో మెలిగాడు కదా, మాట్లాడు. సైలెంట్ అయిపోతే కుదరదు ఇక్కడ, జ్ఞాపకార్థ కూటం కాదు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. విచిత్రమైన సంగతులు చెప్తున్నాను, ఆలకించండి ఇక్కడ. మరి భారతదేశ హిందూ మత అధికార ప్రతినిధిగా ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి హిందూ గురువు స్వామీజీ యోగేంద్రుని పేరు గాంచినటువంటి శ్రీ 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 వివేకానందుల వారు ఏమంటున్నారో తెలుసా? చరాచర జగత్తు నకిల బ్రహ్మాండం సృష్టించినటువంటి అనాది ఆది ప్రణవము వాక్కు శబ్దము శరీరమును దాల్చి యేసుగా వచ్చాడు, ఇది నిజమే అని ఆయన చెప్పాడు. అక్కడితో ఆగకుండా అమెరికా వాడు, బ్రిటిష్ వాడు, ఆఫ్రికా వాడు, ఇండియా వాడు అందరూ ఒక తల్లి గర్భంలోంచి వచ్చారని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అసలు భారతీయ హిందూ మత సిద్ధాంతం ప్రకారం భారతీయ భావం ఏంటి తెలుసా అండి? వసుధైక కుటుంబము అని అండి ఒకసారి. వసుధ అంటే భూమి, ఐక అంటే ఏకైక, కుటుంబం అంటే
మీకు తెలుసు వసుధైక కుటుంబం అంటే ప్రపంచమంతా భూమి అంతా ఒకే కుటుంబం అని నమ్ముతారు భారతీయులు. ఆ తెల్లవాడు నమ్ముతాడు నమ్మడం మనం తెలుసుదాడు గొడవ. తెల్లవాడు ఒక పట్టణం అర్థం అవుతాడు, ఊగొడితే కూడా మనం ఊపిరి గబుతులు అర్థం కాదు. మీరు బాగా గమనించారు, నేను చాలా మంది ఫారినర్స్ కి ట్రాన్స్లేట్ చేశాను కొన్నిసార్లు, వాళ్ళు ఇటు ఊపుతారు ఇటు దేని గుప్తారు తెలుస్తుంది మనకు ముందు. ఆడి బాడీ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని కానీ ట్రాన్స్లేట్ చేయలేము. వాడు ఎప్పుడో ముట్టి అంటారు, దానికి ఏం చెప్పాలి తెలియదు మనకి, ఆడి ఫీలింగ్ లేదు. నేను చెప్పే సువార్త ఏమిటంటే ఈ భారతీయ విధానంలో ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు అందరూ ఒక తల్లి కడుపులో నుంచి పుట్టిన వారే అని భారతీయ హిందూ విశ్వాసం నమ్ముతోంది. అవునా కాదా? మాట్లాడాలి. అవునా కాదా? బైబిల్ కూడా ఆ మాట చెప్పింది. అవునా కాదా? అందరూ ఆదాము అవను ఒక తల్లిదండ్రుల కడుపులో వచ్చి భూమి మీదకి అందరూ వచ్చారు. ఇంకో రకం లేదు కదా. ఒక తల్లి కడుపులో నుంచే ఇంత మంది పుడితే ఇన్ని కులాలు అట్టొచ్చినాయి. దీనికి జవాబు చెప్పాలి. అన్నమయ్య జయంతి ఉత్సవాల సందర్భంగా వారి పేరును కూడా వాడుకుంటాను. ఇప్పుడు నేను అన్నమయ్య కూడా ఏమన్నాడు, మెండైన బ్రాహ్మణుడు ఉండే చోటు గాని చండాలుడు ఉండే మరుభూమి గాని అంతా ఒకటే నాయనా, పరబ్రహ్మం ఒకటే, ఇందులో తేడా ఏమి లేదు అన్నాడు. అన్నాడా? ఏమన్నా నేను అడుగుతున్న సువార్త ఏంటి, అసలు వెండైన బ్రాహ్మణుడు చండాలుడు అసలు వీళ్ళిద్దరు ఎలా వచ్చారు నాయన? వసుదేక కుటుంబం అన్న ప్రపంచం అంతా ఒక దగ్గర వచ్చారని చెప్తున్నావు. వివేకానందరు కూడా తల్లి గర్భంలో నుంచి మనందరం ఒక తల్లి గర్భం నుంచి వచ్చాము, అందుకని సహోదరుడు అని చెప్పంటున్నాడు. అనగా మనందరి గర్భము ఒక్కటే, ఒక గర్భంలో నుంచి వచ్చామని చెబుతున్నాడు. మీరు అలాంటప్పుడు ఇన్ని కులాలు ఎలా వచ్చింది సార్? కాబట్టి కుల వ్యవస్థ ఎవడో అడ్డగోలుగా దుర్మార్గంగా కుయుక్తితో కుట్రతో పెట్టాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి కుల వ్యవస్థ నశించినట్లు ఒక్క స్తోత్రం చెప్పండి. కుల మతాల విద్వేషాలు అణిగిపోవునట్లు ఒక్క స్తోత్రం చెప్పండి. ఎరికో కోట గోడల వలె సమాజం మధ్యలో అడ్డుగోడలుగా నిలబడిపోయిన కుల వెలుగులు పోవునట్లుగా గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మనది భారతీయ విశ్వాసం, హైందవ విశ్వాసాల ప్రమాణాల్లో ఉన్నాం. ఇది వసుదేవ కుటుంబ భావన, ఇది ఓంకార స్వరూపుని ఆరాధించిన భావన. ఏ రకంగా చూసినా మనం మన పితరులు ఆరాధించిన సేవించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం తప్ప విదేశీవాణ్ణి మాత్రం. మీకు అర్థమవుతుంది నా వ్యవహారం ఏమన్నా? స్తోత్రం. మన పితరులు ఓంకారాన్ని ఆరాధించారు. స్తోత్రం. నాథం సర్వం శబ్దం పలుకు మాట అన్నాం. మరి మాట వినిపిస్తుందా కనిపిస్తుందా చెప్పరేమిటి? కానీ వాళ్ళు ఏమన్నారంటే ఓంకార స్వరూప అన్నారు. అదేమిటి? ఈ ఓంకారమే ఏ నాటికైనా ఆకారాన్ని ధరించుకుంటుంది అని నమ్మారు వాళ్ళు భారతీయ హైందవ విశ్వాసంలో. అందుకనే యోహాను 1:14 వరకు వచ్చిన తన పీఠికలో ప్రబోధ రత్నాకరం అనే గ్రంథంలో వివేకానందుడు రాసి సంతకం పెట్టాడు. స్తోత్రం. చెప్పాలి గట్టిగా. కనుక నిస్సందేహంగా చెబుతున్నాను, వివేకానందుడు అవలంబించిన హిందూ ధర్మంలోనే నేనుండి మాట్లాడుతున్నాను. ఏమై అంటే నేను యేసు క్రీస్తుని ఈ క్రైస్తవ మార్గములు ఆరాధిస్తున్నాను. చూడు, ఈ మార్గములో విదేశీ దేవుని కాదు మన పూర్వీకుల దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన పూర్వీకులు ఆ విధంగా ఆరాధించారు. ఇంకా చెప్తాను మీకు అర్థం కావడం ఇంకో విషయం ఏమండి, మన భారతీయ ధర్మాలలో రామాయణం గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఇప్పటికీ ఎప్పటికీ టాప్ రేటెడ్ స్టోరీ ఏదైనా ఉందంటే అది రామాయణమే. ఈ రామాయణంలో క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉన్నటువంటి ఘట్టం ఏమిటయ్యా అంటే రామరావణ యుద్ధం. చెప్పండి ఏముంటది, ఆలోచిస్తారేమంటారు ఆయన? ఏ మధ్యలో బలగా రావణుడు ఓడిపోయాడు, రాముడు గెలిచాడు. ఈ స్టోరీ మనకు తెలిసిందే వ్యవహారం అంతాను. అయితే రాముడు ఎలా గెలిచాడు రా? అడిగం 10 తలకాయలు రావణాసురుడికి, పమ్మనోడు ఒకటే. మరి 1 తలకాయోడు 10 తలకాయలు అంటే తుత్తునీగా ఓడించగలిగా మహా రహస్యం ఏమిట్రా ఆయన? అది చూస్తే పురాణ పీఠికలో ఏం చెబుతాడు అంటే, విడలరా, ఈ రామరావణ యుద్ధంలో రావణాసురుని ఓడించడానికి రాముడు ఒక మంత్రాన్ని వాడాడట. ఆ మంత్రం పేరు ఆదిత్య హృదయ మంత్రం. ఆదిత్య హృదయ హాముని అనేవాడు ఈ రాముడికి ఆ మంత్రం చెప్పాడట. దాంతో క్లిక్ అయింది ప్రోగ్రామ్. నేను చెప్పేస్తూ వార్తేనండి,
మరి ఇంతకీ రాముణ్ణి గెలిపించిన అంత విజయవంతమైన సూత్రము నేర్పిన అగస్త్య మహాముని యొక్క భావనలలో లోకమును విడిపించగలిగిన అవతార పురుషుడు ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. యదులోహం మంత్రం చెప్తే చెప్పారు కానీ అగస్త్యుడికి పెద్దంత మ్యాటర్ ఏమీ లేదు. అలా ఎవడన్నా తప్పించేస్తారా? అలా తప్పించేసే ప్రమాదం లేకుండా ఇంకోటి చెప్తాను నేను మీకు. అదేమిటంటే వింధ్య పర్వతాలు పేరున్నారా మీరు? విన్నారా? వామ్మో జనగణ మన తెలిస్తే తెలియాలి. స్తోత్రం. ఈ వింధ్య పర్వతాలట ఆగకుండా అప్రతిహతంగా అలా ఆకాశం అంటే అలా పెరిగిపోతున్నాయట, ఆకాశం అంటే అలా ఎదిగిపోతున్నాయట. ఎలాగైనా వీరిని కంట్రోల్ చేస్తామని విశ్వ ప్రయత్నం చేస్తే కాలా దేవతలందరూ ఒకరితరితో ట్రైల్ చేశారండి. ఏయ్ వింధ్య పర్వతం, ఏమంటే నిన్ను నిరోధమైనటువంటి ప్రగతి ఆపో అని అడిగితే ఆగలేదు, రైలిపోతున్నాయి పైకి. అమ్మో ఇట్టాకి వదిలేస్తే డేంజర్, ఆకాశానికి వెళ్ళిపోతాయి అని చెప్పి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారట. దేవేంద్ర, ఈ వింధ్య పర్వతాలు ఆగడం లేదని వీటిని ఆపండి అని అడిగితే, దీనికి నేను కదరా భూమి మీద ఉన్న అగస్త్య మహాముని, అది కరెక్ట్, మీరందరూ వెళ్ళేవారు అడగండి, వాడైతే ఇది కరెక్ట్ గా చేస్తాడని చెప్పి ఇంద్రుడు పంపించేస్తే దేవతలంతా కట్టకట్టుకుని అగస్త్య మహాముని దగ్గరకు వచ్చి మునీశ్వర ప్రణామం అని దండం పెట్టారట. ఏమిటయ్యా ఆ విషయం అని అడిగాడు మనోడు. దేవతలు కట్టకట్టుకు వచ్చారు దేవుడు నేనా? ఊరకే రారు మహానుభావులని శాస్త్రం ఉందిగా మనకి. ఏమిటి విషయం అడిగితే వాళ్ళు చెప్పారండి, ఏమి లేదని వింధ్య పర్వతాలు అడ్డగోలుగా అలా పెరిగిపోతాయి ఆకాశాన్ని అంటేలాగా, నీవు తప్ప వీటిని ఎవరు ఆపలేడని దేవేంద్రుడు చెప్పగా నీ వద్దకు వచ్చాము. ఓ మునీశ్వర, ఈ భూమికి జరుగుతున్న ఉత్పాతమును నీవే ఆపగలవు అంటే అదేం పెద్ద పని నేను చేసుకుంటాను లేమన్నాడు. ఇతగాడు బయలుదేరి వింధ్య పర్వతం దగ్గర వచ్చాడట. ఇతడి మహాశక్తిని సంపన్నతను స్థాయిని ఎరిగినటువంటి వింధ్య పర్వతాలు, మునీశ్వర మా వద్దకు వచ్చారు ఏమిటి కారణం అని తల వంచి నమస్కరించాయట. అప్పుడు తల వంచిన వింధ్య పర్వతాల మీదుగా ఎక్కేతనని చెప్పాడంట, నేను అవతలి పక్కకి వెళ్ళి నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడట. అయ్యో మీకు అడ్డు వస్తామా అని తలంచాయట. మీరు అడ్డు అడగని వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆకాశాన్ని పెరిగిపోతారు, మళ్ళీ ఇవతలకి రావాలి కదా, నా పరిస్థితి ఏంటి మరి అని అడిగాడంట. మీరు మళ్ళీ వస్తామంటే మేము పెరుగుతామా ఆగిపోతామా అన్నారట. ఈ నీళ్ళు అక్కడే ఉండిపోయాడు, ఈ పెరగటం ఆగిపోయింది, అది అగస్త్యుడు రేంజ్ అని చెప్పేసి పురాణ పెట్టికలో చెప్తాడు. ఈ భక్తులు ఏంటి అసలు? మరుమంటి పది పాస్ట్ గారు ఎవరో బలంగా బాధపడతాడు ఎవరు అబ్బాయి? అసలు అలా జరగకూడదు, ఆపేసేయండి ఆయన్ని. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలి. వాక్యంలో ఏమని రాయబడిందో ఆ సత్యాన్ని కొన్ని ఆధారాలు మీకు చూపెడుతున్నాను నేను. అక్కడ ఇలాంటి అగస్త్యుడి దగ్గరికి వస్తే అలాంటి పర్వతాలు కూడా ఆగిపోయినంటారు. ఇంతగాడికి అవతారాల గురించి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఒక రాత్రి పడుకుని ఉంటే అతనికి ఇలా కనిపించిందని పొద్దున్న శిష్యులు చెప్తున్నాడు. ఏమనంటే, నేను రాత్రి నిద్రలో ఉండగా ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైన వ్యక్తిని చూశాను, విశ్వగురువు అతడు. ఆ విశ్వగురువు ప్రపంచమంతా సంచరిస్తూ నీతి బోధలు చేస్తున్నాడు. అతని బోధలు చేస్తూ తిరుగుతూ ఉండగా అతనికి 12 శిష్యులు ఉన్నారు వెనకాల. ఆ బోధలు చేస్తూ తిరుగుతూ ఉంటే జన ప్రవాహం అతని వెనకాల అవుతుంటే కన్నుకుంటున్నాను అంటే సమాజం అతని కిరాతకంగా చంపేశారు. చంపేస్తే ఆ గురువు 3 తిరిగి లేచాడు. లేచి అందరూ చూస్తూ ఉండగా బంధుతో కైలాసానికి వెళ్ళిపోయాడంటే శరీరంతోనే స్వర్గానికి వెళ్ళిపోయాడు. మహానుభావుడురా, అవతార పురుషుడురా, అతనితో విశ్వ కళ్యాణం జరుగుద్దిరా అని శిష్యులకి చెప్పాడు అగస్త్యుడు అని పురాణ పిటికలో ఉంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెబుదాం, విశ్వవ్యాపితంగా మహాగురువుగా నీతి బోధలు చేస్తూ సంచరించినటువంటి ఆ గురువు గారు ఎవరు? మాట్లాడరే. 12 శిష్యులతో ప్రపంచంలో బోధలు చేసిన వాడెవరు? దుర్మార్గ మనుషులతో చంపబడ్డవాడెవరు? 3 తిరిగి లేచినదెవరు? చూస్తూ ఉండగా శరీరంతో ఆకాశానికి వెళ్ళిపోయిందెవరు? ఇదంతా పాస్ట్ గారు చెప్పింది కాదు, అగస్త్య మహాముని చెప్పాడు. రామునికే రావణాసురుడిని ఓడించే ఆదిత్య హృదయ మంత్రము నేర్పిన ఆ యొక్క అగస్త్య మహాముని చెబుతున్నాడు యేసు క్రీస్తు అవతారం ఉందని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి వివేకానందుడు ఏ వాక్యమును అంగీకరించాడు, అగస్త్యుడు ఏ అవతారమును కలలుగన్నాడు, భారతీయ ఋషులు ఏ ఓంకార నాదమునకు ప్రార్థన చేశారు, సరిగ్గా ఈ భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా ఆ మన పితరుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం తప్ప విదేశీ దేవుణ్ణి కానే కాదు, విదేశీ దేవుణ్ణి కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరు చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా.
ఇలా మీరు ఎన్ని ఆధారాలు తీసుకున్నా ఎన్ని రుజువులు చూసుకున్నా ఎంత వెతికినా మీకు దొరికే ఫలితం అర్థమేదే. ఇంకా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ ఆధారాలు కొన్ని కోకలు ఆధారాలు మీకు ఇవ్వవచ్చును, మెట్టుకు ఒకటో రెండో అలాగా ఉజ్జాయింపు అంచనా కోసం చెబుతున్నాను నేను మీకు. బాగా మీరు ఆలోచించండి, ఇవన్నీ వాస్తవమా కాదని పరిశీలన చేయండి. భారతీయ హైందవ విశ్వాసానికి ఆధారంగా నాలుగు వేదాలు ఉన్నాయి, చతుర్వేదాలు అంటాం మనం వాటిని. అందులో సామవేదము ఒక చాలా ప్రసిద్ధిగా అంచిన వేదమే. ఇందులో సామవేదములో తాండ్రియ మహాబ్రాహ్మణం అనే ఒక స్కంధం ఉంది. అందులో ఒక శ్లోకం ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానమజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తని వ్రాయబడింది. అంటే ప్రజాపతి అయిన దేవుడే ఆత్మానామయజ్ఞం తనకు తానే బలైపోతేనే కృత్వా ప్రాయశ్చిత్, అప్పుడు ప్రాయశ్చిత్తము కలుగుతుంది అని రాశాడు. ఇప్పుడు చూడండి, హైందవ మత గ్రంథాలలో రాయబడినట్లుగా ప్రజాపతి అయిన దేవుడు తనకు తానే బలి అయిపోయి ప్రజల మానవుల పాప క్షమాపణ కోసం రక్తం చిందించిన అవతారం ఎక్కడైనా ఉందా? మన భారతదేశంలో విష్ణుమూర్తి యొక్క దశావతారంలో ఉందా? లేదా విదేశాల్లో ఏదైనా అవతారంలో ఉందా? లేకపోతే లేటెస్ట్ గా రోజు పుట్టుకొస్తున్న కొత్త కొత్త అవతారాల్లో ఉందా? లేదు. ఈ బ్రతుకుండగానే చనిపోయి తిరిగి లేచినటువంటి, లేక ప్రజలందరి పాపక్షమాపణ అర్థమై ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానమజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, ప్రాయశ్చిత్తార్థమై ప్రజల కొరకు రక్తం కార్చిన అవతారం ఒక్క యేసుక్రీస్తు అవతారమే. ఇది బైబిల్లోదో విదేశాలతో కాదు, ప్రఖ్యాతిగాంచిన మన సామవేదము తాండీయ మహాబ్రాహ్మణములోనిది. ఈ అవతారం ప్రకారం చూసుకుంటే యేసు ప్రభువే దేవుడిని. మనము ఆ సామవేదాన్ని నమ్మిన వాళ్ళమైతే ఈ ప్రజాపతిని ఆరాధించాలని తేటగా తెలుస్తూ ఉంది. కనుక యేసును ఎందుకు ఆరాధిస్తున్నావు అని అడిగితే, సామవేదములు చెప్పిన ప్రజాపతి ద్వారానే పాపక్షమాపణ అన్నావు, ఆ ప్రజాపతి ప్రాయశ్చిత్తార్థమై బలైపోయిన వాడు యేసు క్రీస్తు తప్ప మరొకడు కాదు, గనుకనే నేను ఆరాధిస్తున్నానని ధైర్యంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. శబ్దమందరం హల్లెలూయా. అట్లాగే ఆర్యులు, హిందూ మతాన్ని స్థాపించిన ఆర్యులు కాశ్మీరాన కూర్చొని ఉత్తరాన కూర్చొని వారు ఎన్నో శ్రేష్టమైన యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు చేశారు. అందులో ఒకటి అజామేధం. అందు చెప్పండి ఏంటది? అజా అంటే మేక, మేధం అంటే బలివ్వడం, మేకను బలిచ్చే కార్యక్రమం. వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతి సంవత్సరం వసంత ఋతువులో నిర్దోషమైన మగ మేక పిల్లను తెచ్చి బ్రతికున్నట్టుగానే దాని చర్మం తీసి దాని కాల్జేతులలో మేకులు కొట్టి దాని తల మీద బలుసు కంపది కొట్టి అది చనిపోయాక మూడవ నాడు సంజీవిని పోసి ఏదో రకంగా దాన్ని మళ్ళీ బ్రతికించే ప్రయత్నం చేసేవారు. ఆర్యులారా ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఇలా జరిగితేనే విశ్వ కళ్యాణం జరుగుద్ది అని వారు చెప్పేవారు. స్తోత్రం చెప్తాం ఒకసారి. ఇప్పుడు నేను అడుగుతున్నాను దేవుని బిడ్డలారా, బ్రతుకున్నట్టుగా చర్మం చీల్చబడ్డ ఆ వధ గొర్రె పిల్ల ఎవరు? తలలో ముళ్ళ కిరీటం దిగ్గొట్టబడ్డవాడెవరు? కాల్చేతుల్లో మేకులు కొట్టబడెవరు? బ్రతుకుండగా చర్మం చీల్చబడ్డవాడెవరు? రక్తం కాల్చిన వాడెవడు? ప్రాణం పెట్టిన వాడెవడు? మూడవ నాడు తిరిగి లేచిందెవరు? ఇదంతా అజామేధములో జరిగింది. అలా జరిగితే విశ్వ కళ్యాణం అన్నారు. ఇది దశావతారాలు గాని మరి దానికి ముందు గాని ఇప్పటికైనా జరగల ఒక యేసు ప్రభు అవతారంలోనే జరిగింది. దీన్ని బట్టి మనమే చెప్పొచ్చు అజామేధములో ఉన్నటువంటి అవతార పురుషుణ్ణి ఆరాధిస్తున్నాను, విదేశీ ఉండి కాదు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనం గుర్తుపెట్టుకోవలసిన మాట, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వవ్యాపకుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, మనల్ని పుట్టించాడు, ఆయన కోసం భూమి మీద మనం బ్రతకాలి. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు మార్గము ద్వారా మేము మన పితరుల దేవుణ్ణి ఆరాధించుచున్నాము, కానీ ఒక విదేశీ దేవుణ్ణో, ఒక తక్కువ కులాల వారి దేవుణ్ణో, లేదా రకరకాలుగా ప్రజలను కొనుచున్నట్టుగా ఉన్న భావాల్లో ఉన్నవాళ్ళు మనం ఆరాధించడం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన పితరుల దేవుడే. స్తోత్రం చెబుదాం గట్టిగా. శబ్దమందరం హల్లెలూయా. ఇంకా సమయాన్ని బట్టి రానున్న రోజుల్లో మీకు ఎన్నో విస్తారమైన ఆధారాలు నేను మీకు ఇస్తాను. కాయటమని బిడ్డలారా ఒక సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మార్గములో చెప్పండి, ఏ మార్గములో? యేసయ్య మార్గములో, క్రైస్తవ మార్గములో, పరిశుద్ధ మార్గములో, రక్షణ మార్గములో, ఈ పరలోక మార్గములో విదేశీ దేవుళ్ళను కాదు, సగర్వంగా
సమగ్రంగా సంపూర్ణంగా మన భారతీయ హిందూ మత వ్యవస్థాపకులకు ఆర్యులు ఎవరిని పూజించారో ఆ దేవుణ్ణే మనము సేవిస్తున్నామని చెప్పడానికి సందేహమే లేదు. ఆ మాటకొస్తే ఆర్యులు ఎప్పుడైనా ఎక్కడైనా విగ్రహారాధన చేశారా? ఆ ఋషులు మునీశ్వరులు విగ్రహారాధన చేశారా? వారు అడవుల్లోకి వెళ్లి కొండల్లోకి వెళ్లి ఏమండి అన్నప్రాణాలకు దూరమై తమ్మును తాము దేవుణ్ణి ఆవాహం చేసుకునేంత వరకు కూడా తప్ప మనో బలముతో ముక్కు మూసుకుని తపస్సు చేసి దేవుడు కనిపిస్తే బతకాలి లేకపోతే చచ్చిపోవాలి తప్ప వెనక్కి రాకూడదనే అకుంఠిత దీక్షతో వారు దేవుణ్ణి లేనమై దేవుణ్ణి ఆవాహం చేసుకునగా ఈ రాత్రిని ఆరాధించి ప్రకటిస్తున్న దేవుడే వారికి కనబడి వారితో మాట్లాడి తన ఆగమనాన్ని వారికి చెప్పి ఈ రోజున వారికి దేవుడిగా మారాడు. ఈ వివరాలు రేపు నేను ప్రకటిస్తాను మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. అయితే ఈ రోజున మన అంశం ఏంటంటే మన పితరుల దేవుణ్ణి మనము ఈ మార్గములో సేవిస్తున్నాం. చెప్పండి చెప్పండి అందరూ, మన పితరుల దేవుణ్ణి మనం ఈ మార్గంలో సేవిస్తున్నాం. ఒకవేళ ఈ మార్గం మీకు కొత్తదవ్వచ్చేమో, కానీ ఈ మార్గంలో సేవించే దేవుడు కొత్త దేవుడు కాదా? ఈ మార్గం కొత్తది ఎందుకయింది? నిజమే, అంతకు ముందున్న మార్గాలన్నీ ప్రజలు బయగా, ప్రజలు మొక్కుబడులు చెల్లించగా, ప్రజలు ప్రాయశ్చిత్తార్థమైన కార్యాలు చేయగా, ప్రజల కష్టంతో, ప్రజల పెట్టుబడితో, ప్రజలార్పణతో, ప్రజల ప్రాయశ్చిత్తార్థమైన బలియాగాలతో మోక్షానికి చేరవచ్చు, లేదా కనీసం పాప క్షమాపణ పొందవచ్చు అనే అభిలాష ఆకాంక్ష కలిగిన మార్గములుగా ఉన్నాయి. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి మార్గం కొత్తది అని ఎందుకంటున్నామంటే, ఇక ప్రజల ఏ అర్పణతో పని లేకుండా సదాకాలములకు సరిపోయే ఒక్కటే బలిగా నా ప్రభువైన యేసు క్రీస్తు తానే బలి పుష్పగా వర్తించబడి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. స్తోత్రం స్తోత్రం చెప్దాం ఒకసారి, చెప్పాలి అందరం గట్టిగా హల్లెలూయ హల్లెలూయ. గమనిస్తున్నారు మీరు ఏమంటే, హెబ్రీ పత్రిక 10:24 వచనంలో మాట రాయబడి ఉంటుంది, అదేమంటాడంటే ఇదిగో ఈ మార్గము, ఏ మార్గము? యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన నూతన మార్గం, పవిత్రమైన మార్గం, జీవం కలిగిన మార్గం. ఎలా ఏర్పడిందటండి? ఎలా ఏర్పడింది తెలుసా? ఆయన శరీరమును తెర చీల్చబడుట ద్వారా ఏర్పరచబడిన మార్గము. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు స్తోత్రం చెబుదాం ఒకసారి. మీరు అలా మౌనంగా చప్పట్లు కొట్టుకుంటే రాజకీయ కూటమిలా ఉంటుంది, స్తుతులు చెప్తూ చప్పట్లు కొడితే అది క్రైస్తవ కూటమిలా ఉంటుంది. మాట్లాడండి. అర్ధాకలి మహాపాపం, సగం శుద్ధి, వెదవ బుద్ధిని పోలి శాస్త్రాలు ఉన్నాయి. అటు ఇటు కాకుండా చేస్తారేమిటండి మీరు? అదేమిటది సపరేట్గా చక్కగా ఏకకాలం అందరం నోరుతో దేవానికి స్తోత్రమనో హల్లెలూయానో యేసయ్యానో యేసురక్తమేనో పరిశుద్ధాత్మ ఏదో దైవస్థుతి నోట ఉండగా చప్పట్లు కొడితే చేతికి మూతికి ఏమిటో మీకు అంటాం, నాకు అర్థం కాదు. చూడగడిగాను, నేరాకూడదు చెయ్యకూడదు. ఇంకా 2 రోజులు మర్మర్స్ పొందుతారులే బిడ్డలారా, ఆలకించాలి. ఇక్కడ వాక్యం ఏం చెబుతోంది? తన సొంత శరీరమును తెరల చీల్చుట ద్వారా ఏర్పరిచిన నూతన మార్గం. స్తోత్రం చెప్పండి. గ్రీకుల సామ్రాజ్యం ఒకప్పుడు ప్రపంచాన్ని గడగలాడించింది, ఇప్పుడుందా? మాట్లాడరే. రోమా సామ్రాజ్యం ఊపు ఊపింది, ఇప్పుడుందా? సోవకినం కూడా ఏలుబడి ఏలింది, ఉందా? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం హానవాలు ఉందా? ఒకప్పుడు ఒక రేంజ్ లో ఈ దేశంలో వెలిగినటువంటి మొఘలుల సామ్రాజ్యం అన్న ఉందా? అన్ని సామ్రాజ్యాలు వెలిగాయి కూడాయి, కానీ యేసు రాజ్యం అంతకంతకు పెరిగిపోతుంది. కారణం చెప్పనా? అది ఏ రాజ్యమైనా అమాయక ప్రజల రక్తము చిందించి ఆ రక్తాల మీద కట్టుకున్న కుర్చీలవి. అందుకే రాజ్యాలు కూలిపోయాయి, కోలకూలు కలిసిపోయాయి. కానీ నా యేసు రాజ్యం అంతకంతకు అంతకంతకు శత సహస్ర కోట్ల 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 మానవ హృదయాలలో సుస్థిర రాజ్యమై ప్రభవించుచున్నది. కారణం ఏంటో చెప్పనా? అది అమాయకు రక్తము చిందించి కట్టుకున్న రాజ్యం కాదు, యేసు తన సొంత రక్తము చిందించి కట్టిన రాజ్యం. అది జనాల రక్తం పిండి కట్టిన రాజ్యం కాదు. అంచేత ఈ రాజ్యం విస్తరిస్తోంది. నేను అంటున్న మాట ఏమిటంటే, ఈ మార్గంలో మనం కులభ్రష్టత్వం మతభ్రష్టత్వం విదేశీ చీనే లేదు, అంత అమాయకమైంది. అదిగో పులంటి, ఇదిగో తోకన్న బ్యాచ్ ఎవరు చేసిన గొడవ ఇది అంతాను. ఏమండి వేలం వేరంటే నాకు కొద్దిగా రాడంటే ఏమిట్రా అది? తినేదా వేలం వేరంటే? తాగేదా?
కొంత దాచుకోలేదు. అది తెల్లడానికి అది ఏదో ఎందుకైనా మంచి సేజ్ ఆపేస్తా పోలా. అటువంటి బ్యాచ్ పుట్టించిన గొడవ ఇది. దీన్ని అటబోగట్ట అంటారు. అటబోగట్ట మ్యాటర్ కన్ఫర్మ్ కాదు. ఇలా అటకదండి, అలా అటకదండి, అలా అటకదండి. మరి అయ్యో అలా అండి, ఇది విషయం తెలియదండి. వీడితో పేచి మనకి చెప్పే సువార్త ఏమిటంటే, ఇది యేసు క్రీస్తు తన ప్రభు తన సొంత శరీరం ఒక తెరలాగా చీల్చి కొండలు చీల్చి రైలు మార్గం వేయడం చూస్తున్నాం, సొరంగాలు వేయడం చూస్తున్నాం. కానీ యేసయ్య తన గుండును చీల్చి శరీరాన్ని చీల్చి ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నూతన మార్గం, సంకోచకమైన మార్గమే. ఇది పిరాతుల పెద్ద పెద్దలను ఆరాధించిన దేవుడే. కానీ మార్గం నూతనం. ఎందుకంటే ఈ నూతన మార్గం ఎందుకు అనాల్సి వచ్చిందంటే, గతంలో వలె ఇక బలి అర్పణలు చెయ్యక్కర్లేదు, గతముల వలె ఆచారాన్ని పాటించక్కర్లేదు, గతముల వలె మన వైపు నుంచి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎంత ప్రయత్నాలతో అలసిపోయనక్కర్లేదు. ఇక చేయాల్సిందంత దేవుడే చేసేసాడు. కాగల కార్యం గాంధర్వులే నడిపించేశాడు అంటారు. సత్యం చెప్పనా? కాదు, అవ్వాల్సిందంతా నా దేవుడే చేసేసాడు. పొందాల్సిన శిక్ష పొందాడు, పడాల్సిన బాధ పడ్డాడు, వహించాల్సిన వ్యసనాలను భరించాడు, అసహ్యతను భరించాడు, తృణీకరింపబడ్డాడు, వెలివేయబడ్డాడు. అసహ్యంగా మనుషులు చూడమల్లడమడకండి, అబ్బో మా వల్ల కాదయ్యా అన్నట్లుగా మారాడు. లాగి చంప మీద ఒకడు కొట్టి గడ్డని పట్టుకుని లాగేస్తే ముఖ చర్మం పొర్రులు లేచి వచ్చేసిందండి. ఆ చర్మం ఊడిపోయి కందగడ్డలాగా మరి రక్తం బటబట్ట కారిపోతుంటే ఒకడు కండ్రించే ముఖాన్ని వదితే ఆ ఎర్రటి రక్తం తెల్లటి ఉమ్ము చూడటానికి అసహ్యం మారిపోయాడు. నెత్తి మీద ముళ్ళక్కరటం పెట్టి లాగి పెట్టి కర్రతో కొడితే రెండు అంగుళాలు పొడుగున్న మేకులు లాంటి ఆ ముళ్ళు తలలో కస్తున దిగిపోయి ఎన్నొక ఆ తీగ దగ్గరికి ఇట్లా వస్తుంటే తల చెత్తైపోతుంటే హృదయ వితరక దృశ్యాన్ని చూడటానికి కఠిన సిపాయిలు తలలో ఉంచి పక్కకు జరిపోయాడు. ఒక భక్తుడు అంటాడు, కఠిన శీలలు కరిగే నేడు కన్నీరు కార్చుచు. ఎంత బాధండి, కఠిన శిలలే కన్నీరు కార్చుతూ పెద్దలైపోయాట. నియంత్రించిన సమాధులు గుండె బాదుకుంటూ మృతులు లేచి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ, ప్రభా మమ్మల్ని బ్రతికించడానికి నువ్వు మరణిస్తున్నావు అంటూ కేకలు వేస్తూ యెరూషలేము వీధుల్లోకి పరిగెడుతున్నారట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా ప్రజలారా, హల్లెలూయా. ఈ రోజున నీ శాపాన్ని ఎవడం మోయుడు, నీ భారాన్ని ఎవడం మోయుడు, యేసు ప్రభు ఎందుకు మోయాలండి? ఇంతమంది దేవతలు దేవుళ్ళు అవతార పురుషులు ఉండగా యేసు క్రీస్తు మాత్రమే ఎందుకు నీ శాపాన్ని భరించాలి, నీ పాపాన్ని భరించాలి? ఆయనకి ఎందుకు పట్టింది ఆ బాధ? అవును, మరి ఎవరన్నా చేయొచ్చుగా, చెప్పిన కారణం ఏంటో. ఒక కుర్రోడు తప్పుడు పని చేసి దొరికిపోయాడు. ఆడు చేసిన పనికి చెత్త కొడుతున్నారు జనం. చూసి అమ్మలక్కలు కూడా తగలని ఆడికి అలాంటి వాళ్ళకి తగలాలంటున్నారు. పుర్లించి పుర్లించి తింటున్నారు. ఈ లోపు ఎక్కడి నుంచి ఒక ముసలాడు పరిగెత్తుకొచ్చాడు. ఆ పుర్లించి తనుతున్న పిల్లగాడికి అడ్డంగా పడ్డాడు. ఈ ఆవేశంలో నాలుగు తనులు బుద్ధులు ఉమ్ములు తిట్లు అన్ని ముసలాడికి పడుతున్నాయి. ఈ లోపు గ్రాపు పోటీగాడివా, ఎంతమంది నిలబడి చూస్తూ ఉండగా అడ్డంగా వెళ్లి పడుకున్న వాడి బుద్ధులు తనులు తింటున్నావు ఏమిటా పిచ్చా చేస్తావా, లేరా నీవు పైకి అన్నాడట. ముసలాయన లేచయ్యా ఏమిటయ్యా, ఎలా ఇంతమంది నిలబడి చూస్తూ ఉంటే పెద్ద పోటుగాడు వారు అడ్డం పడ్డావు అని అడిగా, అంటే పోటుగాని కాదయ్యా కన్ను తండ్రిని. నిఘా అంటే అవునయ్యా, ఇది నా కొడుకు అలాగని వీడికి శిక్ష పడొద్దు అనను. ఎందుకంటే వాడు చేసిన పనికి, వాడు చేసిన నీచమైన పనికి ఆ శిక్ష వాడికి పడాలి. అలాగని శిక్ష అమలైతే వాడు చచ్చిపోతాడా? అప్పుడు ఏం చేయను? అన్ని కన్నందుకు నేను ఎలాగో ముసలోని. ఆ శిక్ష నేను పడి నేను చేస్తే బతికితే బతికినంతగా నేను చేసిన తప్పుడు పనికి అయిపోయాడు చిచ్చి అంటూ ఆ తప్పు చూసినప్పుడు అలా అమ్మో నేను చేయను, నా నాన్నని బలి తీసుకుంది ఈ పాపమే, నేను చేయగలను పాపం అని అడు తెలుసుకుని ఇక బతికినంతకాలం బుద్ధిగా బతుకుతాడయ్యా. అందుకని వారి కోసం నేను అడ్డం పడ్డానంటే నిలబడ్డ వారందరు కన్నీరు కాచి, రే ఆ పెద్దోడు మొహం చూసి అని వదిలేంట్రా, అని వదిలేంట్రా, అరే చూడండి అన్ని బట్టి వదిలేస్తున్నాను నేను, అరే నీకు అడ్డం పడ్డోడ్రా అన్నారు. నేను అంటున్నాను అంతమంది ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ ముసలాడి ఎందుకు అడ్డపడ్డాడంటే, అది కన్న ప్రేమ, అది కన్న ప్రేమ, అది తండ్రి ప్రేమ. అందరిలాగా చూస్తూ ఉండలేకపోయింది, సానుభూతి మాటలతో సరిపెట్టలేకపోయింది, తెలివైన విశ్లేషణలతో సరిపెట్టుకోలేకపోయింది, అడ్డుపడింది, ప్రాణం పెట్టింది, తన సొంత శరీరమని ప్రాణం పెట్టి తిరిగి లేచింది. ఈ రోజు అడుగుతున్నాను,
యేసయ్య ఎందుకు భరించాలంటే సృష్టించుకున్న సృష్టికర్త కనుక ఆయన అడ్డుపడ్డాడు, బాధపడ్డాడు. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా సృష్టికర్తలు కారు గనక కన్నప్రేమ ఉండదు గనక చేయలేదు. ఈ మార్గములో మనం మన పితరుల దేవుని ఆరాధిస్తున్నాం, విదేశీ దేవుని కాదు. చేతులు తీస్తూ తిద్దాం ప్రభుని. హల్లెలూయా. రేపు పగల పూట్లు మీరు రాగలిగితే నేను ఏమండి ఈ మార్గంలోని విశేషాల మీద మాట్లాడతాను, కానీ రాత్రి ఒక్క మాట అంటాను బిడ్డలారా, ఆలోకించండి మాటను. ఈ మార్గం, ఈ మార్గం అంటున్నావు, ఈ మార్గం ఏ మార్గం? నూతన మార్గం చెప్పండి, చెప్పాలి. ఈ నూతన మార్గంలో పాత పద్ధతులు ఉండొచ్చా? మీరు అందరు నోరు తెచ్చి మాట్లాడాలి. ఆచారాలు ఉండొచ్చా? ఆ సాంప్రదాయాలు ఉండొచ్చా? ఏదో భారతీయులు కదండి, ఏదో సాంప్రదాయం ఉంటుంది కదండి, ఉండొచ్చా? వాక్యపు విధానమే ఉండాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశం రంగు పూంచుకోవద్దు. నువ్వు అంటాడు ఇంగ్లీష్ లో, అంటే రోములు ఉన్నప్పుడు రోమన్ లాగుండు, అంటే ఏ ఎండగా గొడుగు బట్టే బతికేస్తామన్న వ్యవహారం అది. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అంటాడు శాస్త్రంలో. దాన్ని ఆ టైపు క్రైస్తత్వానికి సెట్ అవ్వదు. జనాల్లో కలిసిపోయి ఏ రోటి కాడ అపాట పడి ఏ ఎండగా గొడుగు బట్టేట మేనేజ్ చేసేరా అన్నాడు బైబిల్లో. ఐగుప్తుల నుంచి గద్ద రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని మోసిచ్చాను. మీరు నా సొత్తైన ప్రజలు, నాకు యాచక రూపమైన ప్రజలు, నాకు పరిశుద్ధ జనం. మీరు నాకు ప్రతిష్ఠింపబడ్డ ప్రజగా ఉండాలి. జనములు లెక్కించబడకూడదు. ఒక వేరుబట్టు జీవితంతో మీరు ఉండాలని ప్రభు కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరికి ఇస్రాయేల్ ప్రజలు బట్టలు ఎలా కుట్టించుకుని కూడా చెప్పాడు. చిన్నపిల్లలు ఫ్రాక్స్ కన్ని ఇలా ఫ్రిల్స్ ఉంటాయి చూశారు, అట్లాగా అంచులు అని చెప్పాడు దేవుడు ఇజ్రాయేలుని. ఎందుకంటేనంట, ఏ మార్కెట్ కు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు చూస్తేనంట ఇజ్రాయేలులు అని గుర్తుపట్టాలటండి. అంటే ప్రభు ఎంత ఐడెంటిటీ కోరుకున్నాడు మన దగ్గర. స్కూల్కి వెళ్తావో, కాలేజ్కి వెళ్తావో, కూలి పనికి వెళ్తావో, రోడ్డు మీదకి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో, నిన్ను చూస్తేనే వీళ్ళు యేసయ్య బిడ్డ అనిపించాలి. నీ మనసులో ఉంటే చాలదా బ్రదర్ అంటారు, చాలదు అని బైబిల్ చెప్తుంది. మాంసం తిన్నమని ఎముకలు మెడలో వేసుకుంటాం బ్రదర్, లోక సామెతలు కలపొద్దని బైబిల్ చెప్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని తెలుసా? మీరు ప్రజలుగా ఉండాలి. ఈనాడు క్రైస్తవులు చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా అండి? ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వీళ్ళు యేసుని ఆరాధిస్తారు అంతే. ఇంకా స్టైల్లో తేడా ఏముండదు. వాళ్ళ వస్త్రాలు కానీ, వాళ్ళ అలంకరణలు కానీ, వాళ్ళ వేషాలు కానీ, వాళ్ళ భూస్థాపనలు కానీ, వాళ్ళ గృహప్రవేశాలు కానీ ఏది చూడు, అన్యాచారాలే కనిపిస్తున్నాయి. నేను చెప్పింది అబద్ధం అంటారా? చెప్పండి ధైర్యంగా మీరందరూ. అబద్ధమా? మన మార్గం పాత మార్గములో కొంచెం వెరైటీయా, లేక కొత్త మార్గమా? మనదే కొత్తదనం కోసం యేసయ్య తన శరీరం అనే తెరను చీల్చుకున్నాడు. మళ్ళీ ఆచారాలు పాటించేందుకు గలతీ పత్రిక 4:8 వచనంలో పౌలు గారు అంటాడు, అయ్యో మీరు నిజములకు దేవుణ్ణి కాని వాటిని ఆరాధించినప్పుడు చేసిన ఆచారాలే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారే. అలా చేస్తే మీకోసం మేము పడ్డ ప్రయాసం వ్యర్థమైపోతే దినములు, మాసములు, కాలములు, సంవత్సరములు, ఉత్సవ కాలాలు ఆచరిస్తున్నారు, అయ్యో మీకోసం పడ్డ ప్రయాస వ్యర్థమైపోతుందని భయపడి చేస్తున్నానని ఏడుస్తున్నాడు పౌలు గారు. అంటే మళ్ళీ ఆచారాలు పాటిస్తే, మళ్ళీ సాంప్రదాయాలు పాటిస్తే, మళ్ళీ వేష భాషల్లో మార్పులు లేకుండా ఉంటే ఈ మార్గములో మనము సరిగా ఉండట్లేదు, మనది వేరే మార్గంలో బ్రతుకుతాము అని అర్థం. నా మాటలు అర్థమైన వాళ్ళు చేతులు చూపెట్టండి ఒకసారి. వెలుపటికి కూడా మార్పు కనిపించాలి అని ఏకీపించిన వారు ఆమెనని చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటారా? నిజమునకు దేవుళ్ళు కాని వారిని ఆరాధించినప్పుడు మన బ్రతికి ఎలా ఉందో ఇప్పుడు అలా ఉండడానికి అవకాశం ఉందా? అలా చేస్తే ప్రభు మన కోసం ఉన్న ప్రయాస మొత్తం వ్యర్థమే. నీ మరణపు వేదన వృధ కాదు, నామది నీ వేదనలో మునిగే. పాడతావుగా నువ్వు, నీ మరణ వేదన వృధా కాని ఉన్న ప్రభు. నిజంగా ఆయన పడ్డ బాధను వృధా కానివ్వా, ఆయన యాతన వృధా అవ్వనివ్వా. ఏమండి సులభముగా నిల్చకు పాపమును, అక్కడ అంటాడు విలువకు రక్తము చిందెను తెలుసా? చిన్న పొరపడ్డే మనిషి అన్న కింద బలగెత్తుందిరా సార్, ఆ ఒక్క దానికోసం రక్తం చిందించబడింది. ఈజీగా తీసుకుంటావా నువ్వు, లైక్ తీసుకుంటావా, సరిపెట్టేస్తావా, పర్వాలేదు అనుకుంటావా? బ్రదర్ నువ్వు ఏ మార్గంలో ఉన్నప్పుడు ఎలా బతికేవో, కానీ ఇది నీ కొరకు తన స్వంత శరీరాన్ని చీల్చుకున్న యేసయ్య ఏర్పరిచిన నూతన మార్గం.
పాత బుద్ధి, పాత బ్రతుకు, పాత అలవాటు, పాత ఆశ, పాత కోరిక, పాత వాంఛ, పాత వాసన నీ దగ్గర లేకుండా ఒక నూతన విధానంలోకి రాత్రి రాగలగాలి. ఆమేన్, ఆమేన్. రెండవదిగా ఇది పరిశుద్ధమైనది. ఆమేన్. యేసు ప్రభు, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నారు. ఏ అట్టగాటు ఉండాలి, మీరు మాత్రం పరిశుద్ధంగా ఉండండి అనలా. అర్థం ఉన్నవాడు యేసయ్య, నేను పరిశుద్ధుడు. ప్రపంచంలో వేరెవరు నేను కూడా పరిశుద్ధుని అని చెప్పే ధైర్యం కూడా ఎవడు చేయలేకపోయాడు. ఆ దరిదాపులకు ఎవడు రాలేదా? యేసయ్య పరిశుద్ధ దేవుడు స్తోత్ర. ఈ మార్గము పరిశుద్ధ జీవితంతో ఉండాల్సిన మార్గం. ప్రతిష్ట కలిగినటువంటి మార్గం ఇది. ఒక ప్రతిష్ట అంటే డెడికేషన్ ఉండాల్సిన మార్గం. ఆలయ ప్రతిష్ట అంటామంటే ఆరాధనకే ఇక ప్రతిష్ఠించబడింది. ప్రతిష్ట అంటే డెడికేషన్, అంకితం. అలాగే ఇది ప్రతిష్ఠించబడాల్సిన మార్గం. నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ యేసుకై ప్రతిష్ఠించబడాలి ఈ మార్గంలో. ప్రాణాత్మ దేహాలు అంటాడు మొదటి తెసలోనికి 5:20-23 వచనాల దగ్గరికి వెళ్తే, ఆయన రాకడ దినం వరకు నీ ప్రాణాత్మ దేహాలు నిందారహితముగా కాపాడుకో. ఆత్మలో కానీ ప్రాణంలో కానీ నిందించబడటానికి ఛాన్స్ ఉండగలదు. అబ్రహామా, నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన దగ్గర నిందారహితముగా బ్రతుకో, ఛాన్స్ లేదు. పేరు పెట్టి పిలుచుకున్న, నిత్యం ఎక్కించుకున్న, సకలేశ్వరులు ఇచ్చిన, నిందారహితంగా బ్రతకపోతే గెంటేస్తా, బయటికి తోలేస్తా, ఛాన్స్ లేదు అన్నాడు ఆయన. నిందించబడటానికి ఛాన్స్ లేని ఒక బతుకు బతకటానికి ఈ రాత్రి దేవుని నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తున్నాడు రాత్రి రాత్రి. ఈ మార్గమున ఉంటావా లేక నీ మార్గమున ఉంటావా? నా వైపు చూడండి. ధనవంతుడు పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నాడు. కనులెత్తి తండ్రివైన అబ్రహామ అన్నాడు. అంటే వీడు అబ్రహాము కుమారుడు, రక్షించబడ్డవాడని. అబ్రహాం కూడా నువ్వెవడరా నన్ను తండ్రి అన్నం అన్నది. అవును కుమారుడా అని మాట్లాడుతున్నాడు. అంటే రక్షణ పొందిన వాడే. అతను అలా ఎందుకు బాధపడ్డాడు తెలుసా? వాక్యం చెబుతున్న మాట చేలతేటగా, నీవు ఏ జీవిత కాలంలో నీకిష్టమైన జీవించవు గనక ఇప్పుడు యాతన పడుతున్నావు అన్నాడు అబ్రహాం. గుర్తుపెట్టుకో, యుగ యుగాలు యాతన, యాతన, యాతన. దాని బాధ సంబంధమే బదలుస్తుంది. అగ్రి పెరుగుతామని ఒక కఠోరమైన శ్రమ, ఎన్నటికి అంతము లేని మార్పు ఉండని నరకం. ఎవరికి తెలుసా? యేసయ్య బిడ్డగా మారి కూడా తన ఇష్టాన్ని జరిగించుకునేవాడికి, యేసు ప్రభు మార్గములకు వచ్చి కూడా తన బంధ మార్చుకునేవాడికి, ఈ నూతనమైన పరిశుద్ధమైన మార్గంలో బ్రతుకుతూ కూడా తన మార్గమే కొనసాగించుకుంటున్న వాడికి. దేవుని బిడ్డలారా, నీది నీ మార్గమా, నీ ఇష్టమా, దేవుని మార్గమా? నా ఇష్టం అనుకుంటే యుగ యుగాలు యాతన పడాలి. లేదయ్యా, ప్రాణాత్మ దేహాలలో నీ ఇష్టం, నీ చిత్తమును అప్పగించుకుంటే యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం. లేచి నిలబడుకులు మూసుకో, ప్రార్థన చేసి ముగిద్దాం.